రజాకార్ మూవీతో మీ అందరిని అలరించారు. చర్చలు లేవు, సంధి లేదు, యుద్ధం జరగాల్సిందే. అద్భుతమైన సెన్స్ అది. కానీ ఒక విధంగా మీకు రావాల్సిన షూటింగ్ అంతా అయిపోయింది. మీకు ముస్లిం హిందూ కొట్టుకునేది ప్రూఫ్ చూపించాను కాబట్టే సెన్సార్ సర్టిఫికెట్ వచ్చింది. ప్రొడ్యూసర్ గారు స్వతహాగా బీజేపీ పార్టీ అయి ఉండడం వల్ల ఆపారు. దాదాపుగా ఆ పక్కన మసీద్ ఉంది. ఎవరికి భయపడ్ ఎంత పెద్ద అస్సలు భయపడ్. అందరికీ నమస్తే, నేను మీ కరాటే కళ్యాణి. తగ్గేదేలే, ఇట్స్ మై షో అంటూ నేను ముందుకు వచ్చాను. చాలా చాలా ఎపిసోడ్స్ చేస్తున్నాను. మీ అందరికీ నచ్చే మెచ్చే ఆర్టిస్ట్ని, ప్రముఖులందరినీ మీ ముందును కూర్చోబెట్టి వాళ్ళతో వాళ్ళ అంతరంగాన్ని ఆవిష్కరిస్తున్నాను. సో ఈ కార్యక్రమాన్ని, ఇంత మంచి కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న వారు ఎవరంటే 6JVR. 35 సంవత్సరాలుగా తను జ్యోతిష్యాన్ని ఫ్రీగా ఉచితంగానే చెప్తున్న ఒక మహోన్నతమైన వ్యక్తి, జమాలజిస్ట్గా, ఆస్ట్రాలజిస్ట్గా, న్యూమరాలజిస్ట్గా పేరుగాంచిన ఆయనని రత్నాల కింగ్ అని కూడా అంటుంటారండి, లక్ష్మీ గణపతిరావు గారు. వారు జాతకం చెప్తే ఎవరికైనా సరే ఖచ్చితంగా జరిగి తీరుతుందనే చెప్తారు. దానికి నేను కూడా సాక్ష్యంగా ఉన్నాను, నేను కూడా చెప్పించుకున్నాను. అంతేకాకుండా మీరు ఏదైనా సరే మన గ్రహస్థితి బాగాలేకపోతే మన తలరాత్రిని మార్చాలంటే రత్నాలే మారుస్తాయని మనం ఎప్పటి నుంచో వింటున్నాం, కంటున్నాం. సో మీకు ఎవరికైనా చింతగా ఉందా? చింత ఎందుకండి, 6JVR ఉండగా అంటూ లక్ష్మీ గణపతిరావు గారు మీ అందరికీ చేయూతనివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. వెంటనే వెళ్ళండి, మీ తలరాత్రిని మార్చుకోండి. 6JVR మీరు ఖచ్చితంగా మీకు శుభాలను తీసుకొస్తుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ అండి, ఇంత మంచి కార్యక్రమాన్ని మాకు స్పాన్సర్ చేస్తున్నందుకు లక్ష్మీ గణపతిరావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే ఒక అద్భుతమైన గెస్ట్ ఎవరు అంటే, ఆయన చాలా చాలా మంచి వ్యక్తి అని అందరి గురించి చెప్తున్నారండి అంటారు, కానీ చాలా మంచి వ్యక్తి. ఎందుకంటే తన కోసం తను ఆలోచించకుండా పక్క వాళ్ళ బాగు కోసం ఆలోచించే వాళ్ళు ఎప్పుడు నిజంగా మంచివాళ్లే. సో టీవీ రంగంలో తనదంటూ ఒక ప్రత్యేకమైన ముద్రని వేసి అద్భుతమైన విజయాల్ని చేజెక్కించుకొని ఎన్నో నందుల్ని ఇంట వాళ్ళ ఇంట్లో నడిచేలా చేసిన వారు, అంతేకాకుండా ఎన్నో సీరియల్స్ చేసినప్పటికీ కూడా ఒక్క సినిమాతో వారెవరో అందరికీ తెలిసిపోయిందండి. తన సత్తా ఏంటి, తను ఎంత పవర్ఫుల్గా తీయగలరు, తన తీసిన సినిమా ఎంతమందికి గూజ్ బంప్స్ తెప్పించగలదు అని తెలియజేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన పేర్లోనే ఉంది. యాటా సత్యనారాయణ గారు అనగానే వేటాడడానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థమైపోయింది మనకి. రజాకార్ మూవీతో మీ అందరినీ అలరించారు వారు. ఈరోజు తన అంతరంగాన్ని ఇక్కడ ఆవిష్కరించబోతున్నారు. వారి గురించి, వారి స్వాగతం, ఇప్పటి గురించి అన్ని విషయాలు, ప్రజెంట్, పాస్ట్ అన్నీ మాట్లాడేద్దాం. ఇంకా లేట్ చేయకుండా, నేను సుత్తి కూగొట్టకుండా ఆయనతో మాట్లాడిస్తే బాగుంటుంది. సార్ నమస్కారం అండి. నమస్తే, వెల్కమ్ టు మై షో. నాహం కర్త హరిం కర్త హరియేవ కేవలం అన్నట్టుగా మన జీవిత గీతను మార్చేది భగవద్గీత. మీరు రజాకార్ అద్భుతమైన సినిమా తీసినందుకు ఆ రోజు మిమ్మల్ని సన్మానించలేకపోయినా వచ్చి సన్మానించాం, కానీ ఈరోజు మా స్టూడియోకి వచ్చినందుకు ఇదిగోండి ఈ భగవద్గీత, అన్ని విధాలుగా మీకు ఉపకరించాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మనం టీవీ, వెల్కమ్ టు మై షో. సార్, మీ గురించి చాలా చాలా విన్నాను, ఈరోజు మీరు మీ మాటల్లో చెప్తే తెలుసుకోవాలనుకుంటున్నాను. సార్ అసలు ఫస్ట్ మీది ఏ ఊరు, ఎక్కడి నుంచి మీరు ఎలా వచ్చారు, ఏ సంవత్సరం వచ్చారు ఇండస్ట్రీకి? మాది ఉమ్మడి నల్గొండ జిల్లా, అంటే ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా కిందకి వెళ్ళింది మా విలేజ్. రామన్నపేట మండలం, ఉత్తటూరు అని చాలా చిన్న పల్లెటూరు. ఉత్తటూరు అంటే ఏమీ లేదు అని, ఉత్తటూరు ఏమీ లేదు అని, అలాంటి చిన్న పల్లెటూరు. నేను పెరిగిందంతా చిట్యాల్లో, చదువుకుంది చిట్యాల్లో, రిపోర్టర్ చేసింది. నేను బీఎస్సీ రిపోర్టర్ చేసింది చిట్యాల్లో, నల్గొండలో, హైదరాబాద్లో కూడా. ఎందులో రిపోర్టర్ చేశారు మీరు? నేను ప్రజాశక్తిలో చేశాను, ఆంధ్రప్రభలో చేశాను, ఈనాడులో చేశాను, సుప్రభాతంలో చేశాను. ఓ, మీరు దేవుని నమ్ముతారా? నమ్ముతారా అంటే ఆటోమేటిక్గా మనం జర్నలిస్ట్ అనగానే కొంతమంది నమ్మరు, అటువైపు కొన్ని ఉన్నాయి. నేను అక్కడి నుంచే వచ్చాను, అందుకే అడిగాను. అటు నుంచే ఇటు యూటర్న్ తీసుకుని. సూపర్ సార్, మరి మీరు ఎప్పుడు ఇండస్ట్రీకి, ఏ సంవత్సరం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా? 1999 మార్చ్ 11 మధ్యాహ్నం 2:30. డే టు టైం అండి చెప్పు. ఇంకా ఇంకేది వద్దు, సినిమా మాత్రమే కావాలని ఇక్కడికి వచ్చాను. అంతకుముందు వస్తూ పోతూ ఉండేవాడిని.
అప్పుడు మాత్రం ఇంకా అన్ని సర్దేసుకొని మూటములు సర్దేసుకొని మనకు సినిమానే కావాలి ఇంకేదొద్దని. మీకు ఎలా అనిపించింది అంటే ఏమన్నా హాంటింగ్లా ఉండేదా ఏమన్నా సంథింగ్? నాకు తిరిగి వచ్చిన దగ్గర నుంచి సినిమా తప్ప ఇంకొక ఆలోచన లేదు. నాకు వేరే జాబ్ చేయాలని కానీ వేరే ఇది కానీ ఏది లేదు. మొదటి నుంచి సినిమా సినిమా సినిమా. మా ఇంట్లో డోర్ తీస్తే మా ఇంట్లో 1, 2, 3, 4 బెడ్రూమ్లు, పెద్ద హాలు, ఒక వరండా, అటు కిచెన్. ఆ కిచెన్ వదిలేస్తే ఎటు చూసినా సినిమా పోస్టర్లు ఉండేది మా ఇంట్లో మీ చిన్నప్పుడు. సినిమా సినిమా ఆలోచన. అందుకనే జర్నలిజం చేసింది కూడా పిఆర్ డెవలప్ చేసుకోవడం కోసం. దాని ద్వారా మనకు పరిచయం, మనం ఎక్కడో పల్లెటూరులో పుట్టాము, ఎవరో పరిచయాలు కావాలి, నలుగురిలో తిరగాలి అంటే ఇదేదో బాగుంది అనిపించింది. అలా అందులో ఫస్ట్ స్ట్రింగర్గా స్టార్ట్ అయ్యి అలా అలా వచ్చి జర్నలిజం ద్వారానే ఇండస్ట్రీకి అడుగు పెట్టాను. ఏ హీరోకి ఎక్కువగా ఫ్యాన్గా ఉండేవారు? ఫోటోలు సినిమా పోస్టర్స్ ఉన్నాయన్నారుగా. నాకు ముందు నుంచి కూడా పలానా హీరో అని ఉండేది కాదు. ఈ సినిమా చూసినప్పుడు ఇంటికి వెళ్ళగానే ఈ సినిమా గురించి హీరో గురించి బాగా స్టోరీ చెప్తుండేవాడిని ఫ్రెండ్స్ అందరికి. ఎందుకంటే సండే సండే నేను చిట్యాలు వచ్చేవాడిని. మాకు చిట్యాలో 2 థియేటర్స్ ఉంటాయి. 2 థియేటర్స్లో మార్నింగ్ షో ఒకటి ఉంటుంది, మ్యాట్నీ ఫస్ట్ షో సెకండ్ షో ఒకటి ఉంటుంది. సో ఒకసారి వస్తే 4 సినిమాలు కొట్టేయచ్చు. వెళ్ళానంటే 4 సినిమాల్లో ఎవరిది నచ్చిందో అది నేరేజ్ చేసుకుంటూ కూర్చుండేవాడిని నా ఫ్రెండ్స్కి. కాబట్టి ఏంటంటే అప్పుడు ఎవరు బాగా యాక్ట్ చేస్తే వాళ్ళే నా హీరో హీరో. అయితే ఏంటంటే ఒకసారి కృష్ణ గారికి లెటర్ రాశాను నేను. ఏ ఇయర్ అండి అది? గుర్తులేదు, మేబీ ఇంటర్మీడియట్ 10th ఆ టైంలోనే. అయితే కృష్ణ గారికి ఉన్న మంచి అలవాటు ఏంటంటే, నేను తర్వాత ఎప్పుడో తెలుసుకున్నాను, అతనికి ఏ లెటర్ వచ్చిన అభిమానుల నుంచి తన సిగ్నేచర్తో మళ్ళీ ఆన్సర్ వెళ్ళాలి అనేది దానికి ఒక ఎంప్లాయింట్ పెట్టి, ఆయన దాకా ఏం వెళ్ళదు, లెటర్ వచ్చిందంటే ఎంప్లాయ్ మళ్ళీ సంతకం ఉంటుంది, ప్రింట్లో వేస్తే అప్పుడు ఏం చేసేవాళ్ళు సంతకం చేసేవాళ్ళు తెలియదు. అలా ఒక లెటర్ వచ్చింది. సో అప్పటి నుంచి పర్సనల్గా అభిమానించడం మొదలుపెట్టాను. సో ఆయన పంపించిన ఆయన ఫోటో ఆయన లెటర్ చాలా కాలం దగ్గర పెట్టుకున్నా. అక్కడి నుంచి పర్సనల్గా ఆయన అభిమానించడం మొదలుపెట్టా. తర్వాత తెలివి పెరుగుతున్న కొద్ది ఒక తర్వాత మామూలుగా ఏంటంటే ఎవరు చెప్పలేదు, ఎవరైనా సినిమా అంటే ఎక్కడికి వెళ్తారు, మామూలుగా అప్పుడు చెన్నై వెళ్ళేవాళ్ళం, తర్వాత ఫిల్మ్ నగర్ అని వచ్చేవాళ్ళం. నేను మొగల్తూర్ వెళ్ళా. మొగల్తూర్ ఎందుకు వెళ్ళారు సార్? అప్పుడు ఏదో మ్యాగజైన్ ఏదో మ్యాగజైన్ చదువుతున్నప్పుడు ఆంధ్రప్రభన ఆంధ్రభూమి కరెక్ట్ గుర్తులేదు, అందులో చిరంజీవి గారు ఇంటర్వ్యూ వచ్చింది. అందులో చిరంజీవి గారు ఇల్లు ఫోటో పడింది, మా ఇల్లు అట్లే ఉంటుంది. ఇంట్లో నుంచి నేను హీరో అయ్యాడా అని మొగల్తూర్ వెళ్ళి ఆ ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టి అటు ఉంటుంది నా ఇది అని చూసుకొని చూసుకొని బుక్ తీసి ఇది కరెక్టే ఫోటో అని చూసుకొని అట్లా అట్లా చిరంజీవి గారి మీద విపరీతమైన మన అంటే ఈ ఇంట్లో ఉన్న అతను అంత స్టార్ అయ్యాడు. అప్పుడు అప్పటికి డైనమిక్ హీరో, ఈ మెగాస్టార్ కాలే, డాషింగ్ డైనమిక్ కాలే. సో మనం కూడా అవ్వచ్చు, మనం కూడా ఏదో అవ్వచ్చు అని ఒక ధైర్యం వచ్చి అలా బయట వచ్చు. సో గ్రేట్. అయితే మీరు మొగల్తూరు వెళ్ళి చిరంజీవి గారి ఇల్లు చూసి తర్వాత వెళ్ళారా మద్రాస్కి? మద్రాస్ వెళ్ళలేదు, మద్రాస్ వెళ్ళే అవకాశం హైదరాబాద్, పక్క హైదరాబాద్. మద్రాస్ ఫీల్డ్కి వచ్చినాక మద్రాస్ వెళ్ళింది తప్ప అప్పటికి ఇక్కడ వచ్చేసి 96 నుంచే ఇక్కడ స్టార్ట్ అయినాయి కదా, 90s నుంచి స్టార్ట్ అయిపోయినాయి ఇక్కడ. అవునవును. కాబట్టి ఏంటంటే ఇంకా అక్కడికి వెళ్ళి పని మళ్ళా. అందుకు మీరు ఇక్కడ, నేను అంతేలేండి హైదరాబాద్ లో, నేను మద్రాస్ వెళ్ళలేదు. సో మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత కష్టాలు ఎలా ఏమైనా పడ్డారా, లేకపోతే ఏమి లేకుండానే సుముఖంగా ఉండింది అంతా, ఎలా ఎవరి దగ్గర జాయిన్ అయ్యారు? అది పెద్ద కష్టం అనిపించదు కానీ కొంచెం కష్టపడ్డా. ఎందుకంటే హైదరాబాద్ ఎంటర్ అయ్యేటప్పుడు నేను ఏం చేశానంటే ఆంధ్రప్రభలో చేస్తాను. అప్పటి నుంచి నేను మా స్టాఫర్ని నేను లీవ్ అడిగి వచ్చాను నిజానికి, బట్ నేను పూర్తిగా వచ్చేస్తున్నాను నాకు తెలుసు, సేఫ్ సైడ్ లీవ్ పెట్టా. వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైతే నాకు షెల్టర్ ఇస్తానో వాళ్ళు హ్యాండ్ ఇచ్చారు. అయ్యో. అప్పుడు ఏం చేయాలో తెలియదు, ఒక 1 వీక్లో హ్యాండ్ ఇచ్చేసారు. అది అప్పుడు ఏం చేయాలో తెలియదు. ఖైరతాబాద్ గ్రంథాలయం ఉంది కదా, అదే నా బిల్డింగ్. మరి ఎలా, ఆ ముందు వరండా ఉండేది కదా, అక్కడ పేపర్ వేసుకొని పడుకునేవాడిని. దానికి ఆపోజిట్ లో వర్తమానం అని మన పాశం యాదగిరి గారిది ఆఫీస్ ఉండేది. అవును, జర్నలిస్ట్ పాశం యాదగిరి గారిది పత్రిక ఉండేది అక్కడ వర్తమానం అని. దాని ఓపెనింగ్ వచ్చాను నేను అంతకు ముందే. తర్వాత దానికి కూడా నేను కొన్ని రోజు స్ట్రింగర్ గా పనిచేసా కొత్తలో చిట్యాలు. సో నాకు ఆఫీస్ తెలుసు. కాబట్టి ఏంటంటే ఆ ఆఫీస్ లో పేపర్ తీసుకునేవాడిని, ఈ వరండాలో పేపర్ వేసుకొని పడుకునేవాడిని. 4 గంటలకు పేపర్ వెహికల్స్ వస్తాయి కదా, అప్పుడు ఆఫీస్ తీస్తారు, అక్కడ ప్రింటింగ్ అక్కడే ఉండేది. ఆ వెహికల్స్ వచ్చినప్పుడు టక్కున లోపల దూరిపోయేవాడిని, ఫ్రెష్ అయ్యేవారు, బాత్రూంలోకి వెళ్ళిపోయి స్నానం చేసి అడ్రస్ అంతా వాష్ చేసుకుని బ్యాగ్ లో పెట్టుకుని, నాకు జర్నలిస్ట్ బ్యాగ్ ఉండేది మెడకి పెట్టుకుని,
మళ్ళీ బయటకు వచ్చి ఆ గోడ మీద ఆరేసి అట్లా మళ్ళీ పేపర్ వేసుకుని పడుకుంటే ఇప్పుడు 2 గంటల తర్వాత తెల్లవారేది. ఇంకా పేపర్ వెహికల్ 2-3 గంటలకి స్టార్ట్ అయిపోయింది. ఆ పక్కకు రాఘవేంద్ర ఉడిపి హోటల్ అనేది ఒక హోటల్ ఉండేది చెన్నై వాళ్ళది. అక్కడికి వెళ్ళి ఇడ్లీ వడ పార్సల్ తీసుకునేవాడిని. ఇప్పుడు ఇంత ఇడ్లీ ఇస్తారు, అప్పుడు మంచి సాలిడ్ ఇచ్చాను. సో ఆ 2 ఇడ్లీలు 1 వడ అవి పార్సల్ తీసుకొని వాడిని కొంచెం ఫ్రెండ్ చేసుకొని ఒక 2-3 సాంబార్ కవర్లు ఎక్కువ పెట్టుకొని డే మొత్తం ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తింటూ ఉండేవాడిని. ఒకేసారి తినేస్తే మళ్ళీ మధ్యాహ్నం ఆకలేదు, దాన్ని వెనక్కి వెళ్ళిపోవద్దు, వచ్చిన డబ్బులతో ఇక్కడ ఏదైనా సాధించాలని. అట్లా మీరు ఎంత డబ్బులు పట్టుకొచ్చారు మరి? 1800 తీసుకొని వచ్చాను. అదే ఎక్కువ, నాకు చాలా ఎక్కువ. సరే, అంటే ఎవరైతే ఫ్రెండ్ షెల్టర్ ఇస్తాడనుకున్నాను, అతను చాలా తొందరగా హ్యాండ్ ఇవ్వడం వల్ల ఇబ్బంది అయింది. అంటే అలా ప్రయత్నం చేస్తూ ఉంటే అవకాశం దొరకలేదు. ఫస్ట్ నాకు దొరకకుంటే మళ్ళీ సుప్రభాతంకి కొంచెం ఫ్రీలాన్సర్గా అక్కడ కాసర ప్రతాప్ రెడ్డి గారు ఉండేవాళ్ళు. నేను మీకు ఫ్రీలాన్సర్గా రాస్తుంటాను సార్, ఏమైనా హెల్ప్ చేయండి అంటే రాయమన్నారు. అంటే ఆర్థికమైన హెల్ప్ అవ్వలే కానీ నాకు ధైర్యం, నేను ఇక్కడ రాస్తున్నాను కదా అని. అలా ఏదో సినిమా ఐటమ్స్ రాస్తున్న టైంలో విజేత అని ఒక పత్రిక వచ్చింది. ఆ పత్రికకు జాయిన్ అయ్యే టైంకి అప్పుడు నాకు మలక్పేట్ కానీ ఖైరతాబాద్ కానీ రెండు ఆఫర్స్ ఉన్నాయి. ఎక్కడ మీరు ఎక్కడైతే చేస్తారని ఖైరతాబాద్ చేస్తాను, ఎందుకంటే నాకు ఇండస్ట్రీ ఉంటుంది. అట్లా ఖైరతాబాద్లో విజేత పత్రిక చేస్తూ ఉన్న టైంలో సుఖవాసి హరిబాబు గారు పచ్చమయ్యారు. ఆయన జీవన తీరాలను ఒక సీరియల్ చేస్తున్నారు. అంతకుముందు కలహాల కాపురమా ఏదో చేశారు, చిన్న గారు మన ఊష వీళ్ళందరూ చేసినది. దానికి అసలు పిఆర్ఓ టీవీ సీరియల్ పిఆర్ఓ అని ఎందుకుంటాడు? ఆయన ఏదో ఒక రికమెండేషన్, ఒక పెద్ద రికమెండేషన్తో పెట్టుకున్నారు. అట్లా ఆయన దగ్గర 2 నెంబర్ 1 జీవికి ఎదురుగా టవర్ హౌస్ అని ఉండేది మాది. ఇప్పుడు మన రాజా ఉన్నాడు కదా, రాజీవ్ గారి ఇన్స్టిట్యూట్, ఇన్స్టిట్యూట్ తర్వాత మా ఆఫీస్ ఉండేది, 1 ఎకర్లో ఉండేది బిల్డింగ్. అందులో ఉంటూ ఒక 2 ఇయర్స్ తన దగ్గర వర్క్ చేశాను. కాట్రగడ్డ రవితేజ గారు డైరెక్టర్, కొబ్బరిమండం సినిమా. సో అలా నాకు ఇండస్ట్రీకి ఎంట్రీ సుఖవాసి హరిబాబు గారి ద్వారా. వనమాలు నేర్చుకున్నది కాట్రగడ్డ రవితేజ గారి దగ్గర అయ్యింది. సుఖవాసి హరిబాబు గారు ఇప్పుడు ఫీల్డ్లో లేరు, ఆయన ఫామ్ కల్చర్లో ఓ రేంజ్లో ఉన్నారు. ఒక 10 ఎకర్స్ మన రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ ఒక 10 ఎకర్స్ ల్యాండ్ తీసుకుని ఫార్మింగ్లో ఉండిపోయారు. మహేష్ బాబు గారి ఇంటి ఎదురుగా బిల్డింగ్ ఆయనది. ఆయన నా కోసమే ఇండస్ట్రీకి వచ్చారండి, ఎందుకంటే మార్గం చూపించాలి. ఆ తర్వాత రాఘవేంద్రరావు గారు టీవీ మీడియాకి వస్తున్నారు, ఇలా ఆఫీస్ పెడుతున్నారు, ఆయన కావాలి, ఇలా టీవీ టీమ్ కావాలి అని మన చంద్రశేఖర్ ఆజాద్ గారు రైటర్. ఇవన్నీ ఏ సంవత్సరం ఉంటాయి సార్? 1998-99 ఆ టైంలో. 1999-2000 ఈ టైంలో కరెక్ట్గా. అప్పుడు అక్కడికి వెళ్ళి అక్కడ చంద్రశేఖర్ ఆజాద్ గారు అనిల్ కిషోర్ గారికి పరిచయం చేశారు. అనిల్ కిషోర్ గారికి పరిచయం చేసిన తర్వాత ఆయన అక్కడ పరిచయం చేశారు. కానీ అప్పుడే నేను మా వెంకటేశ్వరరావు పద్మ గారు అప్పుడే మేము కొత్తగా జాయిన్ అవుతున్నాం అక్కడ అందరం. అప్పుడు మహర్షి గారు, ఆర్టిస్ట్ మహర్షి గారు రాఘవేంద్రరావు గారికి నా గురించి బాగా చెప్పారు. అలా ఆయన దగ్గర జాయిన్ అయిన తర్వాత ఆయనకు పరిచయం అయ్యాను. ఆయన ఎప్పుడు వస్తావంటే నేను రేపటి నుంచి వస్తాను సార్, కానీ డైలీ 3 o'clock వస్తాను అని చెప్పి. డైలీ 3 ఏంటి అంటే అంటే 1 మంత్ వరకు తప్పదు సార్, 1 మంత్ తర్వాత మీరు ఎప్పుడు రమ్మని అప్పుడు వస్తారు, 24 అవర్స్ ఇక్కడే ఉంటాను. ఎందుకు అంటే ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నా, అది షూటింగ్ అంతా అయిపోయింది, టెలికాస్ట్ ఉంది, నేనే ఎడిటింగ్ చేసుకుని, నేనే క్యాప్చరింగ్ చేసుకుని, నేనే అప్పుడు యాడ్స్ మనమే వేసుకునేవాళ్ళం ఛానల్ ఏజీ గారు, క్యాప్చరింగ్ చేసుకొని బొంబాయి టీంతో నేనే మాట్లాడుకొని దూరదర్శన్కి వెళ్ళి ప్రివ్యూ ఓకే చేసుకుని టెలికాస్ట్ అయినాక 2:30 టెలికాస్ట్ అక్కడి నుంచి బయలుదేరితే రీక్ మీ దగ్గర ఉంటా అని చెప్పాను. నేను వదిలేసి వస్తే ప్రొడ్యూసర్ ఇబ్బంది అయిపోద్ది సార్, ఎవరు లేరు అని చెప్తే ఆ వర్డ్ నచ్చింది ఆయనకు, పెట్టేసుకోండి అని చెప్పి అట్లా ఆయన దగ్గరికి వచ్చాను. అంటే మీరు జెన్యూనిటీ నచ్చింది ఆయనకి, మీరు క్లియర్గా నిజాయితీగా ఒప్పుకొని చెప్పారు. అలా ఆయన దగ్గర అక్కడ వదిలేసి వచ్చేస్తారు చాలా మంది ఆయన పిలవగా, ఆటోమేటిక్ వచ్చేసి వచ్చేస్తారు. నాకు నాకు అలా, ఎందుకంటే నేను ఎంటర్ అయిన తర్వాత నాకు ఒక గెస్ట్ హౌస్ టవర్ హౌస్ అని పెద్దగా ఉండేది బిల్డింగ్. తర్వాత మేము సీరియల్ అంతా అక్కడ చేసాం, అంత పెద్ద బిల్డింగ్లో నాకంటే ఒక రూమ్ ఇచ్చి నన్ను చూసుకుని. నాకు సాయిలీలా హోటల్ అని ఎస్ఆర్ నగర్ హోటల్ ఉంటుంది, ఆ హోటల్లో ఎప్పుడైనా ఏమైనా తిని రావచ్చు, సైన్ చేసి వస్తే చాలు. నాకు ఒక బజాజ్ సూపర్ వెహికల్ ఉండేది కదా, అది నాకు ఇచ్చారు. సో నాకు ఇంత కంఫర్ట్ ఇచ్చారు, నేను ఆయన అలా వదిలేసి అందరూ వెళ్ళిపోయినా వెళ్ళి కరెక్ట్ కదా. అదే పెద్ద నచ్చింది. సో మనోయజ్ఞం కూడా నా ఫస్ట్ డైరెక్షన్ మనోయజ్ఞం. అంటే మనోయజ్ఞంకి యాక్చువల్లీ నేను అసోసియేట్గా జాయిన్ అయ్యా.
జీవంతీరాలు అయిపోయిన తర్వాత మనోవిజ్ఞానికి అసోసియేట్కి జాయిన్ అయ్యా. అనిల్ కిషోర్ గారు ఒక యూనిట్, మొల్లపూడి వర గారు ఒక యూనిట్ చేస్తున్న టైంలో నేను అసోసియేట్గా జాయిన్ అయ్యా. ప్యారల్గా రాజమౌళి గారు శాంతినివాసం, మళ్ళీ కొలీగ్స్, అందరం కొలీగ్స్, రాఘవేంద్ర మహాత్మ్యం అని ఒకటి వర గారు, శ్రీకృష్ణ కళ్యాణ లీల అని మీ విజయనగరం మా సునీల్ వర్మ గారు, సునీల్ వర్మ గారు, రేఖగేళు అని విఎస్ రెడ్డి గారు కర్ణాటక సాగర్ గారు బ్రదర్, అందరూ ఒక టీమ్గా చేస్తున్న టైంలో నేను జాయిన్ అయిన థర్డ్ మంత్లోనే నన్ను డైరెక్టర్ చేశారు. ఓన్లీ 3 మంత్స్లో నేను డైరెక్టర్ని అయిపోయాను. నేను ఆయనకు నచ్చింది, నచ్చి డైరెక్టర్ గారు ఇమీడియట్గా దానికి నేను డైరెక్టర్ చేశాను. థర్డ్ మంత్లో నేను డైరెక్టర్. శాంతినివాసం చాలా పెద్ద హిట్ సార్, అది ఎన్ని నందులు వచ్చాయన్నారు దానికి? శాంతినివాసం రాజమౌళి గారు చేశారు. శాంతినివాసం మనోయజ్ఞం, మనోయజ్ఞం శాంతినివాసానికి కూడా బెస్ట్ సీరియల్ అవార్డు వచ్చింది. అంటే రాజమౌళి గారు సినిమాకి వెళ్ళినప్పుడు ఇంకా నేను అందరం ఇది నడుస్తున్నప్పుడు వెళ్ళారు, రన్నింగ్ లో ఉన్నప్పుడు స్టూడెంట్ నెంబర్ 1 వెళ్ళారు. స్టూడెంట్ నెంబర్ 1 అయిపోయినాక కూడా మళ్ళీ మన రాజు సమీర్ శ్రావణి మ్యారేజ్ సీన్స్ వస్తే రాజమౌళి గారు వచ్చి చేశారు. సినిమా అయిపోయినా కూడా అప్పుడు కొన్ని సీన్స్ ఆయన సినిమాకి వెళ్ళినప్పుడు మేము కొన్ని సీన్స్ చేశాం. బట్ నా మెయిన్ ప్రాజెక్ట్ మనోయజ్ఞం. మనోయజ్ఞంకి ఒక 12 నంది అవార్డ్స్ వచ్చింది. 12 నంది అవార్డ్స్ అంటే 2 ఇయర్స్ కలిపి బెస్ట్ డైరెక్టర్ నంది అవార్డ్ వచ్చింది నాకు, బెస్ట్ ప్రాజెక్టు, బెస్ట్ కెమెరా, గ్రాఫిక్స్, సాంగ్ చంద్రబోస్ గారికి, అంటే అది మంచి సాంగ్, అది చాలా బాగుంటది. అమ్మ నువ్వు నాకు కనిపించాలి, నువ్వు నన్ను కనిపించాలి, లోకమంతా నీకై వెతుకుతున్నా, నీ చేతుల్లో కనుమోయాలి, పొత్తిళ్లలో కనుతిరవాలి, పుట్టేందుకు ఓ అమ్మను వెతికే కమ్మని కథనం మనోయజ్ఞం. భలే ఉంటుంది సార్ ఆ పాట. అసలు ఎక్కడున్నా సౌండ్ రాగానే కూర్చుని వాళ్ళందరూ పక్కన ఎక్కడ విన్నా కూడా సౌండ్ వచ్చింది వచ్చింది మనోయజ్ఞం అని కూర్చున్నారు. మా అమ్మమ్మ మా అమ్మ అందరూ కూర్చున్నప్పుడు తెలుసు నాకు. నేను 2000లో వచ్చాను ఇండస్ట్రీకి, అదే టైంలో ఇది అవుతుండేది. సో నేను కూడా వచ్చాను రాఘవేంద్ర గారి ఆఫీస్ కప్పుడు, కాకపోతే శాంతినివాస అన్ని సెలక్షన్స్ అయిపోయన్నారు చెప్తామన్నారు. మరి నా టైం ఏంటో నాకు అందులో దొరకలేదు క్యారెక్టర్. అప్పుడంతా కోలాహలంగా ఉండేది ఆఫీస్. అవునండి, అందరూ చాలా మంది అక్కడ వెయిటింగ్ లో ఉండేవారు. అసలు రాజమౌళి గారు, అవునండి నాని గారు కూడా మీకు అసిస్టెంట్ గా చేశారన్నారు ఏ సినిమాకి, హీరో నాని గారు. అంటే నాకు అసిస్టెంట్ గా అనే పదం కన్నా ఇద్దరం కలిసి ఒక సినిమా చేసామంటే బాగుంటదేమో. అంటే మీకన్నా చిన్నవారు కాబట్టి అలా అనొచ్చు. అల్లరి బుల్లోడు అని ఒక సినిమా చేశాము, డైరెక్టర్ గారు డైరెక్టర్ రాఘవేంద్ర గారు డైరెక్టర్, నితిన్ హీరో, త్రిష రది అని, రదికి సెకండ్ మూవీ కూడా మేము, ఫస్ట్ మూవీ పలకలు పెళ్లి కూతురు చేశాం. దానికి నాని అనిల్ గారు తరపున, అనిల్ గారు అని ఉండేవాళ్ళు చనిపోయి, అల్లరి బుల్లోడు ప్రొడ్యూసర్, మన శ్రీకాంత్ అన్న హీరో, శ్రీకాంత్ అన్న సునీల్ వీళ్ళందరికీ మేనేజర్ ఉండేవాడు. నానికి తన బాబాయ్, సో అక్కడ ఆల్రెడీ నాని రాధాగోపాలన్ చేశాడు బాపు గారి దగ్గర. అవును, ఇక్కడ సెకండ్ మూవీకి ఇక్కడికి క్లాప్ అసిస్టెంట్ గా మా దగ్గరికి వచ్చాడు. మొత్తానికి మీ దగ్గర ఆయన సినిమా వర్క్ చేశాడు. ఆయన చాలా అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పటి నుంచి ఆయనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మొత్తానికి ఆయన టైం బాగుంది. హీరో అయ్యారు, కష్టపడ్డారు, అంటే ఇప్పటికీ టచ్ ఉంటారా? పెద్దగా లేదు, హీరో అయిన కొత్తలో మాట్లాడుకున్నాం తప్ప ఇంకా ఎవరి ద్వారా అది. మళ్ళీ ఈ దారిలో ఇలా వెళ్తుంటాయి, ఎక్కడో ఇలా కలుస్తాయి, మళ్ళీ ఇలా వెళ్తారు కామని, ఎక్కడ కలుస్తేనే చూడాలి, ఇప్పుడు వెళ్తేనే చూడాలి, అంటే బిజీ బిజీ ఎవరి లైఫ్ వాళ్ళు, ఎవరి లైఫ్ వాళ్ళు. ఇంకోటి నేను మామూలుగా ఏంటంటే నా లొకేషన్, నా ఆఫీస్, నా ఇల్లు తప్ప ఎక్కడికి మాట్లాడితే నీట్ గా మాట్లాడతా, మాట్లాడకపోతే హాయిగా పక్క కూర్చుంటా, మెంటాలిటీ అది అట్లా. కాబట్టి ఏంటంటే మీ పెళ్ళి లవ్, లవ్ అసలు ఏంటి? అసలు నిజంగా చెప్పాలి అంటే నవీన గురించి నాకు తెలుసు, ఆమె అద్భుతమైన అందగత్తె. ఎంతో మంది క్యూలో ఉంటే మీరు ఎలా పడేశారు సార్? అది చెప్పండి నాకు. అంటే ఇండైరెక్ట్ గా మీరు ఇలా ఉన్నారు, ఇంత చండాలంగా ఉన్నారు, అంత అందగత్తె ఎలా పడింది? మీ మనసు చాలా అందంగా ఉంది, మీరు అందంగా లేరని ఎవరు చెప్పారు సార్? నేను మనోయజ్ఞం చేసేటప్పుడు ఎవరు ఈడు అద్దనోడు, కర్రోడు, బక్కోడు, ఈడు ఎప్పుడు మొన్న వచ్చే డైరెక్టర్ అయ్యాలని నన్ను అనుకునేవాళ్ళు వెనక, నేను ఇంటూ అలా వెళ్తుండేవాడిని. అందుకని మళ్ళీ అవార్డ్స్ గుర్తుకొచ్చి అయ్యో నేను అనేసాను. మళ్ళీ మనసు ఏంటో నాకు తెలుసు. మనోయజ్ఞం టైంలోనే నవీన మా వెంకటేశ్వరరావు తీసుకొచ్చి మాకు అవుట్డోర్ యూనిట్ సప్లై చేసే వాళ్ళ వైఫ్, మా అత్త, ఫ్రెండ్స్ వాళ్ళ కాలనీ, అరుణ్ జ్యోతి కాలనీ అని అక్కడ. ఈవిడ 10th అయిపోయిన తర్వాత యాక్టింగ్లోకి వస్తామని ఫోటోలు పట్టుకొని తిరిగేటప్పుడు అందరు ఫోటోలు మాత్రమే పట్టుకొని వస్తారు, ఈవిడ 10th సర్టిఫికేట్ కూడా పట్టుకొని వచ్చింది మా దగ్గరికి. వచ్చినప్పుడు మా వెంకటేశ్వరరావు, గుత్త వెంకటేశ్వరరావు మేనేజర్ ఉండే, తను తీసుకొచ్చి సదనైనా బాగా చదువుకుంది అమ్మాయి,
కానీ వాళ్ళకు యాక్టింగ్ అవసరమాట అని తీసుకొస్తే చూశాను నేను సర్టిఫికెట్స్. ఎందుకంటే వాళ్ళకి ఏదో పర్సనల్ ప్రాబ్లం ఉంది, చేయాల్సి వచ్చింది ఆవిడ. అప్పుడు ఆ టైంకి వాళ్ళకేదో యాక్టింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సరే అని నేనే లుక్ టెస్ట్ చేశాను. అదే టైంలో నాకు చెప్పినట్టే రాజమౌళి గారికి కూడా వెంకటేశ్వర చెప్పాడు. టోటల్గా కంబైన్గా మా కాంపౌండ్లో లుక్ టెస్ట్ చేసాం. చేసిన తర్వాత నేను నా సీరియల్లో ఝాన్సీకి అసిస్టెంట్ క్యారెక్టర్ ఉండే ఒకటి అక్కడ పెట్టా. అటు సైడు రాజమౌళి గారు ఒక న్యూస్ రీడర్ క్యారెక్టర్ అలా తను అట్లా అక్కడ పరిచయం అయిన తర్వాత అప్పుడు ఝాన్సీ ప్రెగ్నెంట్ లేవకు ఈ అమ్మాయి కొత్త కదా సరిగ్గా చేయలేకపోయేది, తను కొంచెం ఇబ్బంది పడుతూ ఉండేది. ఇంకా ఆ టైంలో ఈ అమ్మాయిని ఆపేయాల్సి వచ్చింది క్యారెక్టర్, అయ్యో తిట్టి ఆపేయాల్సి వచ్చింది పాపం. అంటే యాక్షన్ చెప్పగానే లోపలికి వెళ్ళిపోయి కట్ చెప్పక ముందు నన్ను చూసేది ఓకే అన్నట్టుగా. నేను ఎక్కడ చూస్తున్నా, నేను దాచుకుని యాక్షన్ చెప్పినా సరే వెతుక్కుంటూ ఉండేది తెలీదు. అలా మా ఇద్దరి మధ్యలో పరిచయం. తర్వాత తను మళ్ళీ ఇండస్ట్రీ నచ్చక బయటకు వెళ్ళిపోయింది, ఒక దగ్గర రిసెప్షనిస్ట్గా జాయిన్ అయింది. ఇలా చేసుకుంటున్న టైంలో మళ్ళీ ఈటీవీలో అవకాశం వచ్చింది తనకి, అలౌకిక అనే సీరియల్కి. వచ్చినప్పుడు అక్కడ చేస్తున్నాను, మళ్ళీ నేను త్రిశూలం అని చేస్తున్నాను ఇక్కడ. ఆ టైంలో నాకు ఇద్దరు హీరోయిన్స్ కావాలి, ఒకరు శిరీష పెట్టాను. శిరీషకు దగ్గరగా సిస్టర్ లాగా కావాలంటే అమ్మాయి టక్కనే అనిపించింది. మా మేనేజర్కి అమ్మాయి మన అమ్మాయిరా, అమ్మాయి చేస్తేం అడుగు అంటే తను చేస్తానని చెప్పింది. స్కెడ్యూల్కి రావట్లేదు షూటింగ్కి. అలా రెండు స్కెడ్యూల్స్ అయిపోయినాయి, ఆ అమ్మాయి సీన్స్ పక్క పెట్టడం, మిగతా చేసుకోవడం. చివరికి వాడిని అడిగా, ఏంట్రా అమ్మాయి చేస్తుందా చేయదా, చేయదంటే ఇంకొకటి పెట్టుకుంటాం కదా మనం ఎందుకు అని చెప్తే, అన్న ఒకసారి మాట్లాడన్న ప్రాబ్లం ఏంటంటే నువ్వే అన్న ప్రాబ్లం, నేనేమన్నారా అన్న, మన కాంపౌండ్లో అందరికీ అమ్మాయిల పిచ్చి ఉందని ఎవరు చెప్పారట, ఇదేంద్రా అని. సరే ఓ పని చేయి, అప్పుడే కొత్తగా మోబిటెల్ అప్పుడే కొత్తగా వచ్చినాయి ఫోన్స్, నాకు ఫోన్ ఉండేది, నాకు ల్యాండ్ లైన్ ఉండే. సరే ఆమె ప్యాకప్ అయ్యి ఇంటికి వెళ్ళే కానీ నా ఫోన్ రింగ్ ఇవ్వమని చెప్పి నేను మాట్లాడతాను, ఇది నడిచే మనం చేస్తాను చెప్పి అప్పుడు ఫోన్లో మాట్లాడి, ఏ ప్రాబ్లం ఉండదమ్మా, నీకు ఎప్పుడు ప్రాబ్లం ఉందన్నా మనిషి అట్లాంటిది ఏమి ఉండదు, అదే సమస్య అనుకుంటే, ఇంకేదైనా సమస్య అనుకుంటే నాకు చెప్పేసి, ఇదే సమస్య అనుకుంటే ప్రాబ్లం ఉండదు. తర్వాత అమ్మాయి కమిట్ అయింది. కమిట్ అయిన తర్వాత ఆ స్కెడ్యూల్లో లాస్ట్ డే షూట్, అది ఒకటే షూటింగ్ అయిపోయింది. నెక్స్ట్ స్కెడ్యూల్కి ప్రపోజ్ చేశాను. తన మీరా తనే చేసి సార్ ఇక్కడ గ్రేట్ సార్, ఇక్కడ కాళ్ళ దగ్గర వేసుకునే ఒక విషయం చెప్పనా, చెప్పండి. నేను మీరు కాళ్ళ దగ్గర వేసుకున్నాను. నేను ప్రపోజ్ చేసినప్పుడు, తను నన్ను ప్రపోజ్ చేసినప్పుడు నేను విజయనగరం ఉన్నా, మా ఊర్లోనే. ఇది ఇద్దరికి మా ఊరు కనెక్షన్ ఉంది. సునీల్ వర్మ గారు చనిపోయారు. అవునవును చనిపోయారు సార్. చనిపోయినప్పుడు ఆయన అంత్యక్రియలకు వెళ్ళి టెన్త్ డేకి వెళ్ళిపోయి ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత విజయనగరం నుంచి వస్తుంటే ఈవిడ ఫోన్ చేసి వాక్మెన్ ఆన్ చేసి, వాక్మెన్ అప్పట్లో వాక్మెన్ లేదు, ఆ వాక్మెన్ పాట వస్తుంది, నువ్వంటే నాకు ఇష్టం, నీ ప్రేమ అంటే నాకు అట్లా. మీరు యాక్సెప్ట్ చేశారు విజయనగరంలోనే? యాక్సెప్ట్ చేయలేదు, వచ్చినాక మాట్లాడదాం అని చెప్పా. ఇంకా నేను చాలా ప్రాక్టికల్ ఉంటా అప్పుడు, ఇప్పుడు ఎప్పుడు కూడా. సూపర్. చెప్పిన తర్వాత ఏంటి అంటే, నేను అప్పుడే చెప్పాను, నేను డైరెక్టర్ అయిన రెండు నాలుగు రెండు సీరియల్స్ చేసి ఉన్నాను, అది ఫస్ట్ సీరియల్, నువ్వు కంటే మా అంటే వన్ వీక్ ఫస్ట్ స్కెడ్యూల్ ఒకరోజు చేసావు, ఇక్కడ చేసావు, నా గురించి నీకు ఏం తెలుసు, ఒక డైరెక్టర్ అనేది చూస్తున్నావు, వెనక షాడో పెద్దగా ఉంటుంది, డైరెక్టర్ అనేది ముందు చాలా గొప్పగా కనిపిస్తుంది, ఆ షాడో అంతా నీకు తెలిసే అవసరం ఉందని, నాకేం అవసరం లేదు సార్ లేదు అని చెప్పి, నేనే ఒక ఫ్రెండ్ ఫ్యామిలీ ఇంట్లో కూర్చోబెట్టి ఆ ఫ్యామిలీ ముందే నేనేంటి, ఇప్పుడు నేను చెప్పిన ఎక్కడి నుంచి వచ్చాను, ఏంటి కష్టాలు, ఏంటి నష్టాలు, ఏంటి అసలు ఏంటి ఇవన్నీ నాకు ఎందుకు చెప్తున్నారు అన్నది, తెలియాల్సిన అవసరం ఉంది కదా అన్న. నేను మిమ్మల్ని చూశాను, మీరు మాట్లాడింది నాకు నచ్చింది, నేను పెళ్ళి చేసుకోవాలనుకున్నాను అని చెప్పి, అలా కాదమ్మా ఒక వన్ మంత్ ఆలోచించు, వన్ మంత్ ఆలోచించినాక చెప్పు, వన్ మంత్ అయినా వన్ వీక్ అయినా వన్ డే అని ఇదే సార్ అన్నది. ఓ పని చేయి, రేపు కలుస్తాం ఈ టైంకి, ఇంకా ఫిక్స్ అయ్యి వచ్చింది, రేపు మళ్ళీ కలుస్తాం అని చెప్పిన తర్వాత రేపు నెక్స్ట్ డే వస్తే ఏంటంటే, మీరు అన్నారు కాబట్టి మళ్ళీ వచ్చిన నేను ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను కదా సార్ అన్నది. అన్న తర్వాత సరే అని అప్పుడు అనుకుని నేను మా నాన్నకి మా సిస్టర్కి ఫోన్ చేస్తే నీకు నచ్చితే ఓకే రా అన్నారు. అన్న తర్వాత అప్పుడు ఈ అమ్మాయికి ఓకే మా ఇంట్లో ఓకే అన్నారు అని చెప్పింది. చెప్పిన తర్వాత సరే సార్ ఒక 2 ఇయర్స్ ఆగుదామన్నా, 2 ఇయర్స్ కాదు
కావాలంటే మ్యారేజ్ చేసుకున్నావు, లేకపోతే నువ్వు ఎవరైనా అయ్యావు. ఇది ఇండస్ట్రీ. మీరేనా? నేను చెప్పాను, ఇది ఇండస్ట్రీ. 2 ఇయర్స్లో మనం ఖాళీగా ఏముండవు. తక్కువ ఒక పరిచయం ఉంది కాబట్టి ఇక్కడ డ్రాప్ చేయంటావు, అక్కడ ఎలా ఉంటే. సో అది బ్యాడ్ రూమర్ బయటికి వెళ్ళిపోద్ది. అంత రూమర్స్ వచ్చేదాకా అవసరం లేదు. నీకు ప్రాబ్లం ఏంటంటే తన ఏదో పర్సనల్ ప్రాబ్లం అయ్యిందంటే అది సెట్ చేద్దాం ఏముంది అని. అట్లా మొత్తానికి వాళ్ళ ఇంట్లో కొంచెం ఒప్పుకోవడానికి లేట్ అయింది. అయితే రాఘవేంద్రరావు గారు వచ్చి ఒప్పించారు వాళ్ళని. ఆయన వచ్చారు వాళ్ళ ఇంటికి. వచ్చారు వచ్చి మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే సో అండ్ సో ప్లేస్లో నా ఆఫీసు వచ్చేవాడు మా అబ్బాయి అని చెప్పి ఒప్పించి అతనే ఇంకా దగ్గర అతను మా చిన్న గారు ఆర్క మీడియా ప్రొడ్యూసర్ బాహుబలి ప్రొడ్యూసర్ ఇద్దరు వచ్చి వాళ్ళ దగ్గర ఎంగేజ్మెంట్ చేయించి మ్యారేజ్. మీ పెళ్లి చాలా గ్రాండ్గా అయింది ఇక్కడ నైనా గార్డెన్స్. అక్కడ నైనా నాకు కూడా ఇన్విటేషన్ వచ్చింది అప్పుడు. మ్యారేజ్ గ్రాండ్ కింద ఆ రోజు చాలా ఇబ్బంది అయింది. ఆ రోజు సిటీ బంద్, మ్యారేజ్ డే రోజు సిటీ బంద్, ట్రాఫిక్, ఆటోస్ బంద్, అప్పుడు క్యాబ్లు ఇవి రాలేదు, హోటల్స్ బంద్. నేను 500 మెంబర్స్ని ఎక్స్పెక్ట్ చేశాను, 1500 మెంబర్స్ రీచ్ అయ్యారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే మీ మంచితనం అంతగా ఉంది. అంటే అప్పటికి నేను ఎలక్ట్రానిక్ మీడియా చాలా కాలంగా చేస్తున్నా, ఇటు సినిమా, అటు సీరియల్స్, అటు జర్నలిజం, ఇన్ని రకాల ఉన్నా అందరూ వచ్చారు, బాగా జరిగింది. సో మొత్తానికి అయితే మీరు చాలా ఆదర్శవంతంగా ఉంటారు సార్. నేను చూశాను కదా మీ ఇద్దరిని, పిల్లలు ఇద్దరు కదా, ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అబ్బాయిలు. అంతా ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఏం లేదు, అమ్మాయి లేదు కాబట్టి. అలా ఏమి ఉండదు, నాకు అమ్మాయిలు అంటే ఇష్టం. కోడలు ఇద్దరు వస్తారు సార్, ఇద్దరు అమ్మాయిలు వస్తారు. కొడలని అమ్మాయిలాగా చూసుకుంటామని మనం ఫీల్ అవుతాము, వాళ్ళు ఫీల్ అవ్వచ్చు, కానీ కూతురు కూతురే అంటారు. కూతురే ఆట. సర్లేండి, మరి ఈ అమ్మాయిలు అబ్బాయిల్లోనే ఇంకా అమ్మాయిని వేస్తూ ఉంటది కదా, చిన్నప్పుడు వేసేసేది బట్టలు. వాడికి తెలియనప్పుడు వేసింది, కానీ ఇప్పుడు అసలు వాడికి టచ్ చేస్తే ఇష్టం. అసలు చిన్నోడైతే వాడు చాలా ప్రాక్టికల్ ఉంటాడు. మీలా అనమాట, మీలా చాలా ప్రాక్టికల్ గా వాడి కొన్ని కౌంటర్స్, కొన్ని మాటలు. మొన్న ఏదో ఒక ఫోన్ చూస్తుంటే ఒక ఫోన్లో ఒక వీడియో వస్తుంది, ఆవిడ వాయిస్ వస్తుంది, ఒక పూట తింటే భోగి, రెండవ పూట తింటే యోగి, మూడవ పూట తింటే రోగి అని వస్తుండగానే ఇమ్మీడియట్గా వాడు కౌంటరు పక్కోడికి పెడితే త్యాగి అన్నాడు. అబ్బా, ఆడి ఏజ్కి ఆ వయసుకి ఆ భాషకి నాకు నాకు అర్థం ఫీల్ అయిపోయాడు. నాకు గ్రేట్, పక్కోడికి పెడితే త్యాగి అన్నాడు. వాడు ఎట్లా ఉంటాయి కౌంటర్లు, అసలు త్యాగి అనే పదం నీకు ఎట్లా వచ్చిందిరా అంటే వచ్చింది టైంకి. అంటే బాగా పక్కోడి పెట్టాలి అన్న ఆలోచన మంచిదే, మంచిదే. ఆ వయసులో త్యాగి అనే పదం రావడం మంచిది. అంటే మీ బ్లడ్ కదా సార్, ఆటోమేటిక్ గా రైటర్ అయిన అవకాశం ఉంది. వాడు ఎలా ఉంటది అన్నట్టు చిన్నోడు. ఏం పేర్లు సార్ వాళ్ళవి? సాయి శ్రీయాన్. సాయి శ్రీయాన్. శ్రీయాన్ చిన్నోడు, సతీన్ శ్రేయాస్ పెద్దాడు. ఎస్ మీద రావాలని మీ జాతకాల ప్రకారం ఎస్ మీద రావాలి అని చెప్తే రెండు ఎస్ మీదనే రావాలి అన్నారు, కాబట్టి సతీన్ శ్రేయాస్ అని మా వర ముల్లపూడి వర గారు ఏం చేశారంటే ఎస్ మీద ఉన్న పేర్లన్నీ లిస్ట్ తీసి ఒక 89 పేర్లు నాకు ఇచ్చారు. సతీన్ అని ఒక పేరు, శ్రేయాస్ అని ఒక పేరు, ఇంకా రెండు యాడ్ చేసి సతీన్ శ్రేయాస్ అని పెట్టారు. ఈ మళ్ళీ ఈ వీడికి ఎస్ అంటే కరెక్ట్గా అదే టైంలో ఎందుకు మా ఆవిడ సాయిబాబాని బాగా కరెక్ట్ ఆ పీరియడ్ అని బాగా నమ్ముతుండే. సో సాయి అని ముందు యాడ్ చేసి శ్రేయాన్ అని పెట్టేసి. మొత్తానికి ఇద్దరు చాలా అల్లరి, ఇద్దరు నేను చూస్తాను కదా రీల్స్ ఇరగ తీసేస్తారు. అసలు నవీనా గారు మిలియన్స్ లో పోతాయండి. మీరు కూడా అప్పుడప్పుడు సందడి చేస్తారు, చేయమంటారు. చేయాల్సి వస్తుంది అంతే, ఎలా తప్పించుకుందాం అంటే. మేడం సార్, మేడం అంటే అంతే, ఇంట్లోనే ఉంటాం కాబట్టి అంతే కానాల్సిందే. అంతేగా నాకు పెద్దగా ఇష్టం ఉండదు, ఇంకా తన కోసం, పిల్లల కోసం. కానీ మీలాంటి హస్బెండ్ ఉంటే అమ్మాయి చాలా హ్యాపీ సార్. ఎందుకంటే నిజంగా అండి, అసలు మీరు ఎలా చూసుకుంటారు నేను చూశాను, తనకి ఎంత ఫ్రీడమ్ ఇస్తారు, ఎంత అంటే అమ్మాయిని ఎంత నమ్మి మీ అమ్మాయి మిమ్మల్ని వచ్చిందో నమ్మినందుకు మీరు కూడా అంత నమ్మకంగా ఇద్దరు. అసలు ఆ బాండింగ్ నేను అన్ని అబ్జర్వ్ చేస్తాను మీ ఇద్దరు. తను చాలా అదృష్టవంతురాలు, నిజంగా అదృష్టవంతురాలు. తనే మిమ్మల్ని ప్రపోజ్ చేసిందంటే తనకి ఎంత నచ్చి ఉండొచ్చు, తన ముందే ఫ్యూచర్ కనిపించింది నాకు అందులోనే. తను అంటే అఫ్కోర్స్ ఇప్పుడు ఆ మాట నేను చెప్తే బాగోదు, కానీ తన గొప్పతనం నాకు అక్కడే కనిపించింది. ఎందుకంటే 1 డేలో ఒక ఫ్యూచర్ని డిసైడ్ చేసుకోవడం మామూలు విషయం కాదు. అందరు ఫ్యాంటసీతో వెళ్తారు, ఆ అమ్మాయి మ్యారేజ్తో వెళ్ళి, ఆమె నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నానే తప్ప నేను చెట్టపట్టలు వేసుకొని తిరుగుదాం ప్రేమించి ఇలాంటిది కాదు. మ్యారేజ్ చేసుకోవడం మ్యారేజ్ తర్వాత చేసిన తర్వాత నేను అప్పుడు చెప్పాను, నాకు మ్యారేజ్ నా వైఫ్ యాక్టింగ్ చేయడం నాకు ఇష్టం లేదు అని చెప్పా. ఎందుకు అన్నది, నేను దాదాపు 5th క్లాస్ నుంచి బ్యాచిలర్లుగా అందరూ ఉన్న అనాథలాగా బతికాను హాస్టల్లో.
ఇప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్నాక నా వైఫ్ యాక్టింగ్కి వెళ్తే, నేను 7 గంటలకే లొకేషన్కి వెళ్ళిపోయి, ఆవిడ 7 గంటలకే లొకేషన్కి వెళ్ళిపోయి, ఇద్దరం 9 గంటలకో 10 గంటలకో 11 గంటలకు వచ్చి, ఆవిడ ఆ మూలగబడి, నేను ఈ మూలగబడి, ఇది కాదు. ఒకరు చేస్తే ఒకరు రిసీవ్ చేసుకునే వాళ్ళు కావాలి. లేదు నీకు 9 to 5 జాబ్ ఉంటే చేసుకో, పని చేయొద్దు అనేది నా వర్షన్ కాదు. ఒకరు ఎవరన్నా ఒక రిలాక్స్ ఉండాలి అనేది అనేది అట్లా అంటే అయితే నాకు అవసరం లేదు, నాకు మీరు చూసుకుంటే చాలు నాకు. ఎందుకని అప్పుడు అంత బిజీగా ఉన్న అమ్మాయి కూడా వదిలేసింది, ఫస్ట్ 2 ఇయర్స్ వదిలేసింది మ్యారేజ్ అయిన కొత్తలా. తర్వాత మళ్ళీ పక్క వాళ్ళు వాళ్ళు వీళ్ళు తనకు అంత టాలెంట్ ఉంది అది ఇది అనుకున్నప్పుడు, సరే మనం ఎందుకు కిల్ చేయాలని, చేయాలి చేస్తావా సోని అంటే చేస్తాను. అప్పుడు మనం ఓన్ బ్యానర్ ఆటాస్ మీడియా పెట్టి కలవారి నేనే ప్రొడ్యూస్ చేసి అందులో ఆవిడనే ఆవిడనే ప్రొడ్యూసర్గా ఆవిడ హీరోయిన్గా పెట్టి ఆవిడ చేతిలో ప్రాజెక్ట్ పెట్టేసి ఏమైనా చేసుకోండి అట్లా. కానీ భలే అసలు నిజంగా అంత సపోర్టివ్, మీకు బాగా సహదరించారని అన్ని విధాలుగా మీకు 100% తన సపోర్ట్ లేకపోతే మనం, నేను కూడా ఇంత ఫ్రీగా నేను ఎప్పుడు వెళ్తానో ఎప్పుడు ఉంటానో ఎటు పోతానో నా బ్రెయిన్ చెప్పాను కదా, నేను అంత ఎంటర్టైన్ చేయకపోవచ్చు. నేను వర్క్ 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 మోడ్లో ఉంటాను, ఎప్పుడు వర్క్ మోడ్లో ఉంటాను, ఎప్పుడు బిజీగా ఉంటాను. నా లక్ ఏంటంటే నేను ఇండస్ట్రీకి వచ్చిన దగ్గర నుంచి గ్యాప్ లేదు నాకు. ఒక్క సంవత్సరం అక్కడ స్టార్టింగ్లో వెరీ బిగినింగ్లో 2004లో ఒక గ్యాప్ వచ్చింది అంతే తప్ప 4 to 5 అసలు నాకు గ్యాప్ లేదు. సో ఇంత బిజీ టైంలో నేను ఎక్కడికి వెళ్ళినా ఏమైనా మొత్తం తనే చూసుకుంటుంది, ఇల్లంతా తనే చూసుకుంటుంది, పిల్లలు తనే చూసుకుంటుంది. సో నా అబ్బాయి స్కూల్ చెప్పమంటే నేను ఆలోచించి చెప్తాను, అదే ఏ క్లాస్ అంటే ఆలోచించి చెప్పాల్సి వస్తుంది, గుర్తు చేసుకోవాలి. మొత్తం టోటల్ బర్డెన్ తను తీసుకుంటుంది. గ్రేట్ నవీనా, నేనైతే ఈ విషయంలో ఫిదా, నేను తనకి ఎప్పుడు మాట్లాడుతుంటాను. తను కూడా చాలా సపోర్టివ్ అండి అందరికి, మీలాగే మీరు కూడా. మీరు నేను విన్నాను మీరు చాలా మందికి మంచి సలహాలు ఇస్తే వాళ్ళు ఇప్పుడు కోర్టుల్లో, అదే సుమనశ్రీ గారు లాంటి ఒక ఆర్టిస్ట్కి మీరు జనరల్గా అంటే వాళ్ళు ఎప్పుడైనా ఇల్లు కొందాం అనుకుంటే మీరు ప్లేస్ కొనిపించాను అన్న. సో అది మంచి పని కదా అలా సపోర్ట్ చేస్తే. అంటే ఎవరికైనా అంటే ఈ విషయంలో 2 విచిత్రాలు ఉండే మాకు. హరి అని నా ఫ్రెండ్ ఉండేవాడు డైరెక్టర్ హరిచరణ్ అని, అన్న ఒకసారి నీ ముఖం, మీరు అస్తవాసి అంటారు కదా అట్లా, నీ ముఖం స్కాన్ అయ్యేమో చూసి, అంటే అప్పటికి స్కానింగ్ అనేది ఇంకా రాలేదు, అస్తవాసి లాగా ముఖాన్ని కూడా ముద్రేసి చూడన్న, నీ ముఖం మీద ఉన్న రేఖలు ఉంటాయి. ఎందుకంటే ఎవరైనా బాధ నీతో చెప్పుకుంటారు ఎందుకు అంట, నేను ఎవరు చూసినా నీతో చెప్పుకుంటారు ఎందుకు బాధ అంటే అది కాదన్న, మనకి వినే ఓపిక ఉండాలి. ఫస్ట్ ఎదుటోళ్ళు ఏదైనా ప్రాబ్లం చెప్తే ఫస్ట్ వినే ఒప్పుకుండా, 10 నిమిషాలైనా 1/2 అవర్ అయినా 1 అవర్ అయినా చెప్పే 4 మాటల్లో ఒకటన్నా వాళ్ళకి ఉపయోగపడాలి. ఎందుకంటే మనం ఆస్తులు రాసి ఉంది కదా. సో అవి 2 నాకు ఉన్నాయి, నేను వింటా, ఎంత చెప్పైనా వింటా, నాకు తోచింది చెప్తా, అలా ఉపయోగపడే వాళ్ళకి ఉపయోగపడుతుంది. అట్లాంటి ఫ్రెండ్స్ నాకు చాలామంది ఉన్నారు. సూపర్ సూపర్. లేదండి చాలామంది మీరు సపోర్ట్ చేసిన వాళ్ళు నాకు తెలుసు కాబట్టి, మీరు చాలా వాళ్ళకి అన్ని విధాలు సీరియల్స్లో క్యారెక్టర్స్ ఇచ్చిన, సినిమాల్లో చేయించిన, ఎవరికైనా హెల్ప్ చేయాలంటే వీళ్ళు మంచివాళ్ళు అనేది కొంత మంచి మాట వేయడం అన్నీ విన్నాం కదా. అలాగే మీ వైఫ్ కూడా ఎప్పుడైనా మాకు ఏదన్నా అమ్మా ఒక మంచి కొలాబరేషన్ కోసం ఒక డ్రెస్ కావాలి అంటే ఈ అమ్మాయికి ఫోన్ చేస్తాం ఫస్ట్, నవీనా ఎవరైనా ఉన్నారా, నవీనా నగలు ఎవరు ఇస్తారు అని అంటే వెంటనే సపోర్ట్ చేసి వాళ్ళ నెంబర్లు ఇస్తుంది, చెప్తుంది అందరికి. ఎవరు చెప్పారండి మనం మన వాళ్ళు వెళ్ళిపోతారని అంటే, అవి మీ అబ్బాయి ఆ మాట త్యాగం గురించి త్యాగి అన్నాడు అంటే, మీ ఇద్దరు తాలూకా జీన్స్లో ఎవరికైనా హెల్పింగ్ నేచర్ ఉంది కాబట్టి అబ్బాయికి కూడా అది వచ్చింది. సో అది మనం నిజంగా బ్లెస్డ్ అని చెప్పాలి. సూపర్, మీరు అలాగే దిష్టి మీ ఇద్దరు తీర్చుకొని చక్కగా అలాగే కలకాలం బాగుండాలి. సో నవీనకి తర్వాత ఒకసారి కాల్ చేద్దాం మనం, వీలుంటే మాట్లాడదాం. తెలియదేమో కదా మీరు వచ్చారు, మళ్ళీ ఇప్పుడు ఏది మాట్లాడుతుందో మళ్ళీ అసలే కోపంగా ఉంది. మా అబ్బాయి ఏదో బయటికి తిరుగుదాం బయటికి వెళ్దామని వెంట పడుతున్నాడు. అవునా, స్విచ్ ఆఫ్ చేసి పెట్టండి. మీకు మీ ఇంటికి వెళ్ళాక సో మీరు ఇక సినిమా, మొన్న తీసిన సినిమా అద్భుతమైన సెన్సేషనల్ హిట్ అది, కానీ ఒక విధంగా మీకు రావాల్సిన ఇది రాలేదు నేను ఫీల్ అవుతాను. ఎందుకు అంటే అది బీజేపీ ముద్ర పడింది అని కూడా బయట ఉంది. ఆ సినిమాలు చేయనందుకు చాలా ఫీల్ అవుతాను. ఆ సినిమా రజాకార్ మీకు తెలుసు, మీకు ముస్లిం హిందూ కొట్టుకునేది తీసేటప్పుడు కానీ బయట మనకి ఇబ్బంది అవుతుంది, థ్రెట్ వస్తుంది అనుకోలేదా? అంటే ఇక్కడ లాజిక్ ఏంటంటే, ముస్లిం హిందూ కొట్టుకున్నారు అన్న దృష్టితో తీసిన సినిమా కాదు అది. అది ఒకటే, నా హిస్టరీని చెప్పాల్సిన బాధ్యత నాకుంది అనిపించింది. సూపర్. ఓకే, మా నాన్న ఫ్రీడమ్ ఫైటరు. ఏం పేరు సార్ ఆయన పేరు? యాట రాములు. ఓకే,
అంటే అక్కడ ఏదో మా ఫ్యామిలీ, మా చుట్టుపక్కల మా బాబాయ్ అందరూ కమ్యూనిస్టులు. ఓహో. సో తెలంగాణ సాయుధ పోరాటంలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు, లేదు ఆ జరుగుతున్న టైంలో ఏదో ఒక సహకారం చేసిన వాళ్ళు. అక్కడ ఎవరు ఉంటాయి కదా సార్, వాళ్ళందరూ అదే ఊర్లో ఉంటాయి చూసారా, గోపాలపల్లిలోనా? పరకాల. పరకాలలో ఉంటాయి కదా, పరకాలలో అందులో ఉంటాయా వీళ్ళందరూ? మాది ఇక్కడ పరకాలనేమో వరంగల్ కింద, మాది ఇక్కడ వరంగల్ కింద చిట్యాల ఒకటి, మాది నల్గొండ దగ్గర చిట్యాల. అందుకే అడిగాను, రెండు చిట్యాలు. నేను ఇదే అనుకున్నాను. సో కాబట్టి ఏంటంటే ముందు నుంచి ఇంకోటి జర్నలిస్ట్గా చేయడం వల్ల ఏంటంటే బుక్స్ అన్ని చదివడం వల్ల హిస్టరీ బాగా తెలుసు. సో ఇంత పెద్ద చరిత్ర జరిగింది, ఒక స్వతంత్ర పోరాటం ఇది. ఇంత పెద్ద పోరాటం, ఇంత పెద్ద చరిత్ర ఉంటే అది నలుగురిలోకి తెలియట్లేదు. పుస్తకాలు చదవడం అనేది దాదాపు తగ్గిపోయింది. సో మనకు అవకాశం వచ్చింది. మామూలుగా సినిమా చేయాలప్పుడు ఏంటంటే ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ ఏం దొరుకుద్ది అని చూస్తాం. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్, కొత్త కాన్సెప్ట్, ఎవరు చెప్పని కాన్సెప్ట్, ఇన్ని ఉన్నాయి. దాన్ని మనం సినిమాగా చేద్దాం అనుకున్నాం. లక్కీలు మా ప్రొడ్యూసర్ గారు కూడా అదే ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అవ్వడం, అతనికి అవగాహన ఉండడం, నారాయణ రెడ్డి గారు చేద్దాం అనడం. ఇంతవరకే నా తప్ప ఒక మతాల మధ్యలో ఫైట్ అది పెట్టాలనేది కాదు. అంటే స్టోరీని రియల్గా తీశారు, అంతే. యాజ్ ఇట్ ఈస్గా తీశాను, తీసి ప్రూఫ్స్ చూపించాను కాబట్టే సెన్సార్ సర్టిఫికేట్ వచ్చింది. లేదు అంటే ఏం చేస్తారంటే హిస్టరీ చెప్తున్నట్టే చెప్పి కళ్యాణ్ గారి పేరు ఇంకేదో ఇంకో రమ అనో రాజ్యం అనో పెడతారు. అర్థమైందా? నేను ఇక్కడ పేర్లు మార్చలేదు, ప్రతిది ఒరిజినల్ క్యారెక్టర్. భీమరెడ్డి నరసింహారెడ్డి క్యారెక్టర్, సాగలి ఐలమ్మ క్యారెక్టర్, అన్ని ఒరిజినల్ క్యారెక్టర్స్ పెట్టారు. ఈవెన్ ఎవరైతే తప్పు చేశారో, మక్బూల్ గారు కానీ వీళ్ళు కానీ, వాళ్ళ పేర్లే పెట్టారు. దానికి ప్రూఫ్ చూపించాను, లేకపోతే సెన్సార్ ఎందుకు ఒప్పుకుంటుంది, బయటకు రానేది కదా. మంచి చేసిన ముస్లింస్ షహబుల్లా ఖాన్ లాంటి వాళ్ళని కూడా పెట్టాను, వాళ్ళ పేర్లే పెట్టాను. ప్రతిది మీకు చిన్న క్యారెక్టర్, గ్రామాల్లో పలికిన చిన్న క్యారెక్టర్ కూడా ఉన్న క్యారెక్టరే. ఆయన ఒక ఆయన్ని తమిళనాడు నుంచి తీసుకొచ్చారా, కర్ణాటక నుంచి, ఆ హీరో క్యారెక్టర్ లా ఉంటాడు, గ్రామంలో ఉంటాడు కదా ఆయన, అతను బాబీసింహ, బాబీసింహ తమిళనాడు. సో అట్లా తీసుకున్నాం. అయితే ఏంటంటే ప్రొడ్యూసర్ గారు స్వతహాగా బీజేపీ పార్టీ అయి ఉండడం వల్ల అతనికి వచ్చిన గెస్ట్లు అందరూ బీజేపీ వాళ్ళు వస్తారు ఆటోమేటిక్గా, దానివల్ల అది బీజేపీ ముద్రకు వెళ్ళిపోయింది. దానివల్ల చాలా వరకు బీజేపీ సినిమా, బీజేపీ సినిమా అనుకున్నారు. బట్ అది బీజేపీ సినిమా ఎందుకైతే, అది బీజేపీ సినిమా కాదు, ఒక ప్రాంతానికి సంబంధించిన చరిత్ర. అట్ ది సేమ్ టైం నాకు మంచి పేరు వచ్చింది అమ్మా, నాకు ఒక మేకర్గా మంచి పేరు వచ్చింది, మీడియా అంతా ఫుల్ సపోర్ట్ చేసింది. మనకు తెలుగులో ఎలాంటి రివ్యూస్ వచ్చినాయో, సౌత్ మొత్తం అలాంటి రివ్యూస్ వచ్చినాయి, బాలీవుడ్ అలాంటి రివ్యూస్ వచ్చినాయి. నాకు ఇప్పటికీ అక్కడి నుంచి ఫోన్స్ వస్తాయి, అక్కడ హిందూ సంఘాల నుంచి ఫోన్స్ వస్తాయి. వసాయిలో అయితే నన్ను తీసుకెళ్లి సన్మానం చేశారు, లక్నోలో చేశారు, భోపాల్లో చేశారు, బాగా రిసీవ్ చేసుకున్నారు. తర్వాత ఆయన నార్త్ అతను, పూణే అతను, ఆయన అయితే స్పెషల్గా నాకు ఇంటర్వ్యూ పెట్టించి నన్ను అక్కడికి వాళ్ళ ముంబైలో వాళ్ళ ఫ్లాట్కి పిలిచి నాకు సన్మానం చేశారు. అతను ఆర్ఎస్ఎస్ కింద ఉంటారు. గ్రేట్. ఆంధ్రాకి అతను 5 ఇయర్స్ ఇన్ఛార్జ్గా చేశారు బీజేపీకి. అట్లా నాకు బాగా అన్ని చోట్ల సపోర్ట్ దొరికింది. సినిమా ఫీల్డ్ నుంచి కూడా మంచి టెక్నీషియన్ గా. లేదు, మీకు ఆల్రెడీ మీరు ప్రూవ్డ్, మీరు 12 నందిలో వచ్చాయంటే ప్రూవ్ అవ్వకుండా ఏంటి సార్, అది అప్పుడే మీరు ప్రూవ్ అయిపోయారు. సార్ సినిమా రంగంలో రాణించడం అనేది చిన్న మాట కాదు కదా సార్. సీరియల్లో మనం కొంత వెసులుబాటు ఉంటుంది, సినిమాలో అన్ని కట్టుబాట్లు ఉంటాయి చాలా వరకు, కానీ దీనికి చాలా గండాలు కూడా వచ్చాయని విన్నాను. మీరు ఎంత ఇబ్బంది పడ్డారో సినిమా మీకు? అంటే గండాలు అంటే తెలియక, ఇప్పుడు ఇది బీజేపీ సినిమా అనుకుని నేను ఏదో ఇచ్చేస్తున్నాను, థ్రెటనింగ్ వచ్చినాయి బాగా, తిట్టుకుంటూ ఫోన్లో. మేకింగ్ లో కూడా ఇబ్బందులు వచ్చాయా? మేకింగ్ అప్పుడు ఒక్క చోట వచ్చినాయి, ఒక చోట షూటింగ్ ఆపారు దాదాపుగా. అక్కడ పక్కకి ఏదో మసీద్ ఉంది, ఇక్కడ ఏదో స్లోగన్స్ అంటే ఏదో రాంగ్ వెళ్తుంది అని డైరెక్ట్ డీజీపీకి ఏదో మెసేజ్ వెళ్ళిపోయింది. ఒకసారి పోలీసు వాళ్ళు వచ్చారు ఆపడం, అట్లాంటి కొన్ని జరిగినాయి. ఇంకా అందుకని మేము మొత్తం ఫిలిం సిటీలోనే పెట్టేసుకున్నాం షూటింగ్. మీరు అక్కడ సెట్ కూడా వేశారు? అక్కడ చార్మినార్ సెట్, అక్కడ బాచుపల్లిలో అక్కడ చార్మినార్ సెట్, ఆ రోడ్స్ అవన్నీ అక్కడ చేసింది. మిగతాంతా ఫిలిం సిటీలోనే చేసాము, తర్వాత మైసూర్ ప్యాలెస్లో చేసాము. సో కాబట్టి ఏంటంటే ఇంకా బయట నుంచి ప్రాబ్లమ్స్ తగ్గించుకున్నాం. నాకు ఫోన్ కాల్స్ రూపంలో, వాటి రూపంలో బాగా ఒకనొక టైంలో ఇంకా 11-12 అయితే వచ్చే ఫోన్లు కొంచెం ఎత్తద్దు, అటెండ్ చేయొద్దు అన్న పరిస్థితి కూడా వచ్చింది. కొన్ని రోజులు మాట్లాడమే ఆడ ఒక బూత్ తోనే మాట్లాడేవాడు, స్టార్ట్ చేయడమే ఒక బూత్ తో వచ్చేవాడు, అట్లా ఉండేది. మనం నేను ఒకటే అనుకున్నా, నేను ఏంటంటే ముందు నుంచి కూడా నాకు అసలు భయపడడం, ఎవరికి భయపడడం, ఎంత పెద్ద అస్సలు భయపడ మంచిగా ఉంటే బాగుంటా, తెగిడుతామంటే నేను రెడీ, నేను వచ్చింది అట్లాంటి జిల్లా నుంచి.
తెగిడిచే జిల్లా నుంచి తెగిడిచే బ్యాక్గ్రౌండ్ అంతా అదే, గన్ను పట్టుకోవాల్సిన వయసులో పెన్ను పట్టుకున్నాం, అటే ఇటు అనుకున్న టైంలో టక్కున పెన్ను చిత్ర గురించి వచ్చాం, అటు వెళ్తే ఇంకో రకంగా ఉండేది. అలాంటి లైఫ్ నుంచి వచ్చాం కాబట్టి ఎవరు భయపడను నేను. ఇంకోటి ఏంటంటే ఎప్పుడైతే మనం కరెక్టో భయపడాల్సిన అవసరం లేదు, నేను క్లియర్గా ఉంటా ఆ విషయంలో. అది మనకు కాల్సి వచ్చింది అంతే. అయితే చిన్న ఇదేంటంటే అఫ్కోర్స్ రేపటికి రోజైనా జరుగుతుంది, మన హిస్టరీ ఏదైతే జనాల్లోకి లోతుగా వెళ్ళాలనుకున్నామో అది ఇంకా అంత వెళ్ళలేదు అని మాత్రం నాకు ఉంది. ఇంకెళ్తే బాగుంది. ఇంకా కొంత అంటే ఎడిట్ చేశారండి వాళ్ళు, ఏమైనా మీరు చేసిన దాని నుంచి కొంచెం చేశారు, మీరు యాజ్ ఇట్ ఈస్ తీసిన దాన్ని కూడా కొంచెం చేయాల్సి వచ్చింది. నాకు హిందుత్వవాదులు చాలా మంది ఈ సినిమాలో మీరు చిన్న రోల్ చేసుంటే బాగుండేదని చాలా మంది, నేను కూడా చాలా ఫీల్ అయ్యాను సినిమా చూసాక కూడా, అయ్యో మిస్ అయిపోయాను చిన్నదన్న చేసుండాల్సింది. అంటే ఎలా ఉంటుందమ్మా అంటే, ఇప్పుడు మనం మ్యారేజ్ చేసుకునే టైంలో పత్రికలు అందరూ మరుస్తాం, పక్కింటి వాడు మర్చిపోతాం. ఇది కరెక్ట్. అరే నేను నీకు చెప్పలేదు అంటే, మొన్న కూడా మన మా అబ్బాయి బర్త్డే మా గృహప్రవేశం ఉంటే అందరికి లిస్ట్ రాసుకొని పెట్టుకున్నా, సో ఎలా టిక్ చేశానో తెలియదు, ఒక పర్సన్ టిక్ చేసింది అక్కడ, బట్ నేను చెప్పలేదు దానికి. సో ఫ్లోలో అలా వెళ్ళిపోదు, అట్లా మనకి అవుతుంటాయి టైం. అంతే అంటారా, మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ స్క్రిప్ట్ అంతా రెడీ చేశారా? రెడీ అవుతుందా? మళ్ళీ ఇలాంటి చరిత్రను చూపిస్తారా లేకపోతే ఏమన్నా కమర్షియల్గా వెళ్తారా? కమర్షియల్గా వెళ్తూ కొంచెం డిఫరెంట్గా, అంటే నా ఆలోచనే రెగ్యులర్ సబ్జెక్ట్ కాకుండా కొంచెం డిఫరెంట్ వేలో ఏదో ఒకటి టచ్ చేసుకుంటూ వెళ్దాం అనేది నా ఆలోచన. నాకేంటంటే నాకు పరిగెత్తి పాల్దాగాలని ఉండదు, నాకు ఇప్పుడు అవసరం కూడా లేదు, నాకు అన్ని రకాలుగా క్లియర్గా ఉన్నాను. రషా గారికి ఎలా పేరు వచ్చిందో నా నెక్స్ట్ అలా పేరు రావాలి అన్న దృష్టితో సబ్జెక్ట్ చేస్తాను. సూపర్, అద్భుతం అండి నిజంగా. మరి ఎవరు హీరో ఉండబోతారు ఆ సినిమాలో, లేకపోతే కొత్త వాళ్ళు ఉంటారా? కొత్త వాళ్ళు ఉండరు, ఒక పెద్ద హీరో ఉంటాడు, అది ఎప్పుడైనా రివీల్ చేస్తాను. ఈసారి మర్చిపోకండి, నేనే వెనకపడతా, ఈసారి వెనకపడి గుర్తు చేస్తాను, మర్చిపోతారేమో అని. లేదండి మర్చిపోరు మీరు, కాకపోతే మీలాంటి డైరెక్టర్స్ వస్తే చాలా మందికి పని దొరుకుతుంది. అది మా ఫీలింగ్ ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో ప్రొడ్యూసర్ వచ్చినా డైరెక్టర్ వచ్చినా పని దొరుకుతుంది, చాలా మంది హ్యాపీ ఫీల్ అవుతారు. అంతే కదా సార్, ఒక సినిమా తీసినట్టు ఎంత మంది వందల మంది బ్రతుకుతారు, దానికి వీళ్ళకి తెలియక అంత కష్టపడి చేసినా ఒక్కసారి ఏం బాగాలేదండి అంటారు. ఎంత కష్టం వాళ్ళకి తెలియదు, నేను ఎప్పుడు అది చెప్తా, ఏ సినిమా అయినా బాగుందని చెప్పండి, మీకు తెలియదు ఆ కష్టం, నాకు తెలుసు. అవును, ఇట్లా ఒకసారి మన జేడి లక్ష్మణ్ గారు ఉన్నారు కదా, జేడి లక్ష్మణ్ గారి ఫాదర్ చనిపోయినప్పుడు ఒక చిన్న డాక్యుమెంటరీ చేయమంటే ఆయన వాళ్ళ ఫాదర్ది నేను చేస్తూ ఉన్నప్పుడు ఆ డాక్యుమెంటరీ చేస్తున్న క్రమంలో ఒక 1 వీక్ లక్ష్మీనారాయణ గారు వాళ్ళ సిస్టర్ రోజు నాతో పాటే ఉన్నారు. లాస్ట్ డే వాళ్ళ సిస్టర్ ఇంతకుముందు సినిమా చూసి వచ్చి టక్కున బాగలేదు అని చెప్పేవాళ్ళమండి, ఇప్పుడు ఎక్కడ కూడా ఆ మాట మాట్లాడను, మీరు చిన్న మా డాడీ డాక్యుమెంటరీ చేస్తేనే వారం రోజులు ఇంత కష్టపడ్డాం మీరు మేము కలిసి, సినిమాకి ఎంత కష్టం ఉంటుంది అమ్మో, ఇక్కడ నుంచి బాగలేదనే పదం వాడము అని చెప్పారు. సో వాళ్ళు అందులోకి వస్తే తెలిసిపోతుంది ఎవరికైనా. మీరు ఎప్పుడైనా ఇది నేను చేసుంటే ఇలా చేయడం వల్ల ఇది నాకు ఫలితం వచ్చింది అని రిగ్రెట్ ఫీల్ అయినవి ఏమైనా ఉంటాయా మీ లైఫ్లో? చెయ్యకుండా ఉండాల్సింది అనేది ఏం లేదు. ఏం లేదా? ఎప్పుడు ఏ విషయంలో కూడా బాగా ఆనందాన్ని ఇచ్చింది. మరి ఆనందాన్ని ఇచ్చింది అంటే రాఘవేంద్రరావు గారి దగ్గర జాయిన్ అవ్వడం, ఎందుకంటే ఆయన నాకు ప్యాషన్. నేను అంతకుముందు కోటగట్రాతి గారి దగ్గర చేస్తున్నప్పుడు గ్యాప్ వచ్చిందంటే వచ్చి ఆ కాంపౌండ్ నిల్చొని చూస్తుండేవాడిని, రాఘవేంద్రరావు గారిది ఇల్లు ఇది ఎట్లా కాంపౌండ్. సో ఆటోమేటిక్గా ఆయన దగ్గర ఆయన చూస్తే చాలు అనుకున్న తనని ఆయన రూమ్లోకి వెళ్ళిపోయి ఆయనతో మాట్లాడి ఫస్ట్ సాలరీ 8,000 ఆయనతో అనౌన్స్ చేయించుకొని, నువ్వు ఎప్పుడు వచ్చినా పర్వాలేదు, అతన్ని ఏమనకండి మీరు అనిపించుకొని అన్ని, అంటే మనకేం కావాలో మన సర్టిఫికెట్లు ఏమేమి ఉన్నాయి అన్నిటికీ ఊరికే చెప్పించుకోవడం మామూలు విషయం కాదు కదా, అది ఆనందాన్ని. రాఘవేంద్రరావు గారు గ్రేట్ అండి. నేను కూడా ఎప్పుడు చేయలేదు అని బాధపడేదాన్ని. మొన్న లాస్ట్ ఒక సినిమాతో నాకు తీరిపోయింది, ఆయన డైరెక్షన్ ఆయన చేయలేదు ఆ సినిమాకి, కానీ ఆ సీన్స్ వరకు నేను చేస్తానని చెప్పి కామెడీ సీన్స్ చేశారు. ఏమి నవ్వేరు సార్ చిన్న పిల్లల్లాగా, మాకు అందరికి ఫ్రీడమ్ ఇచ్చి పెట్టి వదిలేశారు, చేస్తూనే ఉన్నాం. ఆయన అంటే నవ్వు అంటే చిన్నపిల్లాడు కూర్చుమించి పడిపోయింది నవ్వుతారు, అలాగే కూర్చొని నవ్వుతూనే ఉన్నారు. అసలు మౌనముని అంటారు, బట్ అంటే ఆయన బయట వాళ్ళ దగ్గర ఎందుకు రా మనం ఒకటి మాట్లాడితే 4 అవుతాయి అనే ఉద్దేశంతో సైలెంట్గా ఉంటారు. ఎప్పుడైతే సోషల్ మీడియా బయటకు వచ్చిందో, అరే నేను మాట్లాడకపోతే నా ముందు తరాలకు నా వాయిస్ కూడా తెలియకుండా పోతుంది,
నా ఆలోచనలు కరెక్ట్గా కన్వే అవ్వట్లేవు అన్న దృష్టితో మళ్ళీ మాట్లాడడం మొదలు పెట్టారు. కానీ ఆయనకు పెద్దగా ఇష్టం ఉండదు అట్లా. కానీ లేదండి, ఇప్పుడు బాగానే చెప్తున్నారు, ఎక్కడైనా అందరినీ కలిపి చెప్తారు, అందరి గురించి మాట్లాడతారు, స్టేజ్ మీద ఎవరెవరున్నారు పేరు పేరున చెప్తారు. నేను చూశాను, చాలా చాలా గ్రేట్ పర్సనాలిటీ. సో ఇంకా మీకు రాజమౌళి గారితో అనుబంధం? రాజమౌళి గారితో ఎలా ఉండే అనుబంధం ఏం లేదు, అంటే ఆయన వర్క్ హాల్కి కదా. మేమందరం ఎలా ఉండేవాళ్ళం అంటే, మనకు బర్డ్స్ మార్నింగ్ అలా వెళ్ళిపోతాయి, ఏపీ ఎక్కడ పోతాయో తెలియదు, సాయంత్రానికి వచ్చి ఒక గూట్లో ఉంటాయి. అట్లా మేమందరం తలా ఒక సీరియల్ షూటింగ్కి వెళ్ళిపోయినాక మళ్ళీ వెనక్కి వచ్చి మాకు ఒక హట్ ఉండేది. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ఉంది కదా, ఇప్పుడు ఆర్కే సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మాకు ఒక హట్ ఉండేది. ఆ హట్ లో కూర్చునే వాళ్ళు, కిందనే మన బాక్స్ ఆఫీస్ ప్లేస్ లో కరెక్ట్ గా అదే ప్లేస్ లో ఒక ఆఫీస్ అట్ ఉండేది. ఎదురుగా ఆఫీస్ ఉండేది, ఇటు పక్క మూలకు ఆశ్రమం లాగా ఉండేది. మేము లంచ్ చేయడానికి, బ్రేక్ఫాస్ట్ చేయడానికి అట్లే. యాక్చువల్గా అది రాఘవేంద్ర మహాత్మ్యం కోసం వేసిన సెట్, ఇంకా అది అట్లే కైంట్ ఉండేది. సో అందులో కూర్చునేవాళ్ళం. అందులో మా టీ అంతా రాజమౌళి గారు కానీ, మేమంతా వర గారు కానీ, అనిల్ కిషోర్ గారు కానీ, మేమందరం. తర్వాత అటు సైడు రాజీవ్, సమీర్, రాఘవ వీళ్ళందరూ అటు నుంచి వచ్చి అదొక అదే ఒక గుడి పక్షులాగా ఉండేవాళ్ళం. అప్పుడు బాగా ఉండేవాళ్ళం. ఇంకా తర్వాత ఎవరు బిజీ అయిపోయినాక ఏం లేదు. ఈగ అప్పుడు ఒకసారి మర్యాద రామన్న ఒకసారి టైంలో ఒకసారి ప్రమోషన్ కోసం మళ్ళీ కలిసి వర్క్ చేశాం. ఈగ అప్పుడు నేను చంద్రముఖి చేస్తున్నాను. సో ఈగ ప్రమోషన్లో భాగంగా రాజమౌళి గారు వన్ డే యాక్ట్ చేశారు చంద్రముఖిడు. తర్వాత మర్యాద రామన్న టైంలో కొంత సునీల్ని యాక్ట్ చేయించాను. అట్లా అంతే తప్ప వర్క్ పరంగా తప్ప మిగతా అంతా ఏం లేదు. ఎప్పుడైనా కలిస్తే హాయ్ అంటే హాయ్, పెద్దగా ఏమి ఇంటిమసీ ఉండదు. అంటే చెప్తున్నాను కదా, పనిపించోళ్ళకి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సాయంత్రం అలా కలుద్దాం, పబ్కి వెళ్దాం, పార్టీకి వెళ్దాం, కూర్చుందాం అనుకున్న వాళ్ళ రిలేషన్స్ వేరుంటాయి. ఎప్పుడు వర్క్ తప్ప ఇంకోటి మాట్లాడుకునే వాళ్ళ రిలేషన్స్ వేరుంటాయి. మాకు వర్క్ తప్ప ఇంకొక ఆలోచన ఉండేది కదా. అట్లా సార్, మీరు నేను ఒకటి అడుగుతాను, నవీన కూడా చూస్తారు తర్వాత. మీరు నవీన మీకు ప్రపోజ్ చేయకముందు మీరు ఎవరైనా లవ్ చేశారా, ఎవరైనా ఇష్టపడడం, ఇలాంటి ఉంటాయి కదా ఊర్లో? కామనే కదా, స్కూల్ డేస్, కాలేజ్ డేస్ లో తెలుసు, మా ఆవిడ తెలుసు అవన్నీ. కూర్చోబెట్టి చెప్పిన విషయాలు అందరి పేరుతో సహా చెప్పా. రేపు మళ్ళీ ఎక్కడైనా టచ్ అవుతారు కదా, మ్యారేజ్ అయ్యింది వాళ్ళ ఫ్యామిలీ మన ఫ్యామిలీ కలవాల్సి వస్తుంది. ఇవన్నీ చెప్పేసారు చెప్పేసారు. అవునా, ఆ అమ్మాయిని మీరు ఇష్టపడ్డారా, అమ్మాయి ఇష్టపడిందా మళ్ళీ అక్కడ కూడా? అక్కడ అంటే మాది చిన్న అర్బన్ ఏరియా కాబట్టి ఎవరు ఇష్టపడ్డారు అని చెప్పుకునే పరిస్థితి ఉండేది, అట్లా అలా ఉండేది. ఇంకోటి అక్కడ ఏంటంటే, ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నారంటే ఊరంతా తెచ్చిపోద్ది కదా. ఇక్కడలా కాదు కదా, అమీర్పేటలో ఏం జరిగిందో పంజాగుట్ట తెలియదు, పంజాగుట్టలో ఏం జరిగిందో ఖైరదాబాద్ తెలియదు, అక్కడ అలా కాదు కదా. అరే పలానా వాళ్ళ అబ్బాయి, పలానా వాళ్ళ అమ్మాయి అంటే మొత్తం వెళ్ళిపోద్ది న్యూస్ బీబీసీలా. అట్లా ఉంటది కాబట్టి క్లాస్ రూమ్ లో కలిసినప్పుడే తప్ప బయట మాట్లాడుకోవాలి ఉండవు. అట్లా సక్సెస్ అవ్వలేదు. నేను ఆ దిశగా సీరియస్ గా ప్రయత్నం చేసేవాడిని కాదు. నాకు ఎంతసేపు ఎయిమ్, నాకు చిన్నప్పటి నుంచి ఎయిమ్ ఎక్కడన్నా ట్రాక్ తప్పుతానేమో, నేను సినిమాకి వెళ్ళనేమో అన్న ఇదే ఉండేది. ఇక్కడ ట్రాక్ తప్పి నాకు ఈ ట్రాక్ లో ఉంటే ఓకే, ట్రాక్ లో లేకపోతే నా ట్రాక్ వెళ్ళాలి తప్ప ఈ ట్రాక్ లోకి వెళ్ళకూడదు. చాలా స్ట్రాంగ్ ఉండేది, బలమైన అది చాలా స్ట్రాంగ్ గా ఉండేది. మన గోల్ ఎలా మనకి రీచ్ అవ్వాలని మీరు పెట్టుకున్నారో, భగవంతుడు కూడా అదే మీకు డెస్టినీ ఆల్రెడీ రాసి పంపించాడు. మీరు ఇంకా వేరే రూట్ లోకి వెళ్ళే అవకాశం లేదు, పంపించండి. తక్కువ ఇటు వెళ్తే ఎప్పుడైతే తిరిగి అటు వెళ్తే ఆ అమ్మాయితో వెళ్ళొచ్చు లైఫ్ అనుకుంటే, లేదు నాకు ఇటే కావాలి, లేట్ అయినా పర్లేదు అనేది ఉండేవాడిని కాబట్టి నేను ఎక్కువ. అందుకే మీకు ఇంత అందమైన లైఫ్, అందమైన భార్య, అందమైన పిల్లలు అన్ని ఇచ్చేసాడు భగవంతుడు. మంచి లైఫ్, హ్యాపీ. అదే మీరు అన్నారుగా, మీరు ఏది సొంతంగా నేను చేసుకోలేను, మా ఆవిడే నాకు అన్నిటికీ సపోర్ట్. నాకు అసంశాన్ని కూడా తనకి పనికొస్తుంది, నాకు అన్ని తెలుసు. ఎందుకంటే మీరిద్దరు షాపింగ్ వెళ్తే అన్ని మ్యాచింగ్ చూసి మరి చక్కగా. నేను షాపింగ్కి వెళ్తున్నా అంటే మోహన్ కొని వెళ్తా, ఒకేసారి వెళ్ళానంటే సంవత్సరానికి సరి కూడా ఓకే చేస్తుంది, ఇంకోసారి పిలవకూడదని. ఒక్కసారి వెళ్ళానంటే 50,000 బిల్ అయిపోతుంది, ఒకసారి 1,00,000 బిల్ అయిపోతుంది, ఎందుకంటే ఇంకొకసారి మళ్ళీ పిలుస్తుంది కాబట్టి అలా వెళ్ళిపోతుంది. అంత మొత్తం అన్ని ఆమె చూసుకుంటారు, భోజనం అన్ని వండి పెడతారా, వండి పెట్టి షూటింగ్? భోజనం మా ఆవిడకు వంట వండి అలవాటు లేదు, వాళ్ళ అమ్మ ఉంది కాబట్టి ఆవిడకి ఆ టెన్షన్ లేదు. ఆ సెక్షన్ అంతా వాళ్ళ అమ్మది, వంట సెక్షన్ అంతా ఆవిడది, మిగతా మాది. అట్లా కాబట్టి వంటకు తనకు సంబంధం లేదు. ఎప్పుడైనా తను ఏదన్నా ఊరు వెళ్ళినప్పుడు నాకేం కావాలో టకటక ఆడ చేసి పెట్టేసి మరి పడుకుంటుంది, అంతే. డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి టకటగా ఉండి అక్కడ ఆడ చేసి పెట్టేస్తాను. ఆవిడ లేనప్పుడు మనం చేస్తుంది, బట్ ఆవిడ లేదు అనేది తక్కువ. కేటీఆర్ గారు వాళ్ళు మిమ్మల్ని సినిమాకి కొంచెం ఇబ్బంది కలిగించినప్పుడు ఏంటి అసలు మీ పరిస్థితి, ఎలా మైండ్ ఏ విధంగా మీరు? అంటే అది రెండు రకాలుగా ఉంటుందమ్మా. ఒకటి, ఇది బాగుందే
మనకు ప్రమోషన్ వచ్చింది అనిపిస్తుంది. రెండవది సినిమా బయటకు వస్తారా గవర్నమెంట్ వాళ్ళు ఉంటారు భయం ఉంటుంది. అప్పుడు గవర్నమెంట్ వాళ్ళు కదా. అయితే చిన్న లాజిక్ ఏంటమ్మా అంటే, ఎంత పెద్ద గవర్నమెంట్ ఉన్నా సెన్సార్ అనే ఒక తెర ఉంటుంది. సెన్సార్ని మనం ఒప్పించగలిగితే, నిరూపించగలిగితే, మా అంటే ఇంకెవరు కోర్టుకు వెళ్తారు, ఇక్కడ నిరూపించగలిగిన వాళ్ళు అక్కడ నిరూపిస్తాం. మా ప్రొడ్యూసరు డబ్బులు ఇంట్రెస్ట్లకు తెచ్చి నెత్తిలో అప్పులు పెట్టుకొని చేస్తే మేము భయపడాలి. తన డబ్బు పెట్టాడు. సో కాబట్టి ఏంటంటే మాకు ఎక్కడ మేము టెన్షన్ పడలేదు, మేము సినిమా బయట తీసుకొస్తాం, ఇంకా నాలుగు మాట్లాడండి అన్నట్టుగానే ఉండేవాళ్ళం. ఎన్ని కోట్లు ఏంటంటే సార్ సినిమాకి అంటే, ఇక్కడ ఏం జరిగిందంటే ప్రాక్టికల్గా సినిమాకి మాత్రమే పెడితే ఒక 30 వరకు అయి ఉంటుంది. కానీ అతను కొత్త ప్రొడక్షన్ హౌస్ ఎలా మెయింటైన్ చేయాలో ఎక్కడ మెయింటైన్ చేయాలో తెలియకపోవడం వల్ల ఇంకా 10-12 దాకా పెరిగింది. మీరు సపోర్ట్ చేస్తున్నారు కదా అప్పటికి కూడా. అంటే ఏమైపోతుందంటే మనము ఎంతవరకు సపోర్ట్ చేయగలం అంతవరకు చేయగలం, ఎంతవరకు చేస్తాను, ఈరోజు షూటింగ్ ఉంది అనవసరంగా ఏదన్నా వేస్ట్ ఖర్చు పెడతా, అది అవసరం లేదు నాకు ఇచ్చారు అని చెప్పగలను. కానీ బయట ఏం జరుగుతుందని మనం ఫాలో చేయాలి. ఓకే, మీరు ఇక్కడ ఉంటారు, నేను ఇక్కడ షూట్లో ఉంటాను, ఇక్కడ బయట ఏం జరుగుతుందని ఫాలో. ఇంకోటి ఏంటంటే నేను ప్రతి క్రాఫ్ట్కి సంబంధించిన బిల్ కానీ వర్క్ కానీ అవన్నీ మనం ఫాలో చేయలేం. అలాగని అదర్ క్రాఫ్ట్స్లో పెరిగింది అని నేను చెప్పాను, కానీ బడ్జెట్ పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు బైరాన్పల్లి సెట్ చేశాం. ఆ సెట్లో నేను వర్క్ చేసిన వర్కింగ్ డేస్ 15-18, కానీ సెట్ వెయిట్ చేసింది 4 మంత్స్. నేను 15 డేస్లో షూటింగ్ చేసుకున్న తర్వాత అంటే హార్డ్లీ వేయడానికి ముందు తర్వాత తీసేయడానికి మధ్యలో షూటింగ్ మొత్తం 1 మంత్లో అయిపోవాల్సింది, 4 నెలలు సెట్ వెయిట్ చేయాల్సి వచ్చింది రకరకాల కారణాలతో. దానివల్ల ఏమైపోతుంది, 4 నెలల బిల్లు పడుతుంది, 4 నెలల్లో 2 సార్లు డ్యామేజ్ అయ్యిందిగా. 15 డేస్ అటెస్టెచ్ చేస్తే పర్లేదు, ఫస్ట్ 1 వీక్ గ్యాప్, అలా 1 వీక్ గ్యాప్, 1 వీక్. సో ఏమైపోయింది, ఫస్ట్ సెట్ చేసాం, 1 వీక్ చేసాం, గ్యాప్ వల్ల మొత్తం పాడైంది, మళ్ళీ వర్క్ చేసాం. ఇదంతా 10 రూపాయలు అయ్యేది, 100 రూపాయలు ఇక్కడ అయితే. ఇట్లా కొన్ని అనవసర ఖర్చులు కొన్ని అయినాయి. తెలియకపోవడం, కొత్త ప్రొడ్యూసర్ వస్తే ఎన్ని కష్టాలు ఉంటాయో నేను దగ్గర నుంచి చూశాను ఫస్ట్ టైం. ఇంకా ఇన్ని రోజులు నేను రాఘవేంద్ర గారి కాంపౌండ్, ఆర్కే ఆర్క నా సొంత కాంపౌండ్ ఇట్లా చేశాను. కొత్త ప్రొడ్యూసర్ వస్తే పాపం అలాగే ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది. నేనేమంటానంటే కొత్త ప్రొడ్యూసర్ చాలా అవగాహనతో రావాలి తప్ప, చాలా అవగాహన చేసుకొని రావాల్సింది తప్ప, టక్కున డబ్బులు పెట్టుకొని రావద్దు అనేది నాకు అనిపించింది. మీరు నెక్స్ట్ చేసే సినిమా ఎలాగో పెద్ద హీరో అంటున్నారు కాబట్టి ఇంకా బడ్జెట్ పెరిగే అవకాశం ఉంది, పెద్దదే ఉంది. అంటే పెద్ద హీరోతో ఇప్పుడు మన సినిమాకు ఉన్న లక్ ఏంటమ్మా అంటే, కంటెంట్ బాగుంటే ఆ కంటెంట్ని మార్కెట్లోకి ఫస్ట్ డే వరకు లాక్కెళ్ళే, కళ్ళెం పట్టుకొని లాక్కెళ్ళే ఎద్దు మన చేతిలో ఉంటే, అంటే లైక్ హీరో ఉంటే సినిమా బయటకు వెళ్ళిపోతే ఆయన అక్కడ దాకా లాక్కెళ్తారు, ఆయన థియేటర్ దాకా లాక్కెళ్తారు, థియేటర్కి లాక్కొస్తారు. అక్కడి నుంచి నడిపించాల్సింది మన కంటెంట్. సో మంచి కంటెంట్ ఉంటే, ఇది ఉంటే ఇప్పుడు బాహుబలి చేసే టైంలో 60-70 కోట్లు పెడితే ఒక సినిమాకి చాలా ఎక్కువ. అట్లాంటిది మా వాళ్ళు 200 కోట్లకి పెట్టారు, మామూలు ధైర్యం కాదు. అప్పుడు ఎంత అక్కడ ఆ కాంపౌండ్ లో ఎంత టెన్షన్ ఉండాలి నేను దగ్గర నుంచి చూశాను. బట్ ఆ తర్వాత కంటెంట్, ఆ విజన్, అది మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయింది, 200 కోట్లు సంపాదించడం ఈజీ అనిపించింది. సో ఈ సినిమా కూడా అంతే. అలాగని ప్రతి సినిమా 100 కోట్లు పెట్టుకుంటూ వెళ్తే ఆగమైపోతాం, బట్ మనం అంత వర్క్ చేయాలి. నా మీద నాకు ఆ నమ్మకం ఉంది. ఈ సినిమాకి వచ్చాయా సార్? ఇది మాక రజాకార్కి వచ్చేసే కదా సార్, ఎక్స్పెక్ట్ చేసినని రాలేదు, వచ్చినాయి. హ్యాపీ ఆయన ప్రొడ్యూసర్ అన్ని విధాలుగా సంతోషం. అవార్డ్స్ కూడా ఇంకా చాలా రావాల్సి ఉన్నాయి. అవార్డ్స్ కంటే మొత్తం నెక్స్ట్ ఇయర్ వస్తాయి, నెక్స్ట్ ఇయర్ కి వస్తాయి, వస్తాయండి పక్క, ఇప్పుడే చెప్పేస్తున్నాను. కంగ్రాచులేషన్స్, మీకు ఖచ్చితంగా వచ్చేస్తాయి, మీకు బెస్ట్ డైరెక్టర్ రావాలని కోరుకుంటాను నేను. నెక్స్ట్ మీరు సినిమా ఖచ్చితంగా పెద్ద సినిమా అవ్వాలి. అది నాకు ఈ మీరు చేసిన ఈ రజాకార్ లో మీకు బెస్ట్ 2 క్యారెక్టర్స్ అందరూ గుర్తుపెట్టుకుంటారు బాగా. 2-3 క్యారెక్టర్స్ ఉన్నాయి చాలా. అందులో అనసూయ గారి బతుకమ్మ పాట, ఆ బతుకమ్మ పాట మీ లైఫ్ లాంగ్, బతుకమ్మ ఎక్కడ ప్లే చేసినా ఇప్పుడు ఇదే పాట ట్రెండ్, మీకు గర్వంగా ఫీల్ అవ్వచ్చు మీరు అది. నేను కూడా అసలు మీరు అది లైఫ్ లాంగ్ కదా ఆ సాంగ్, మీకు అప్పుడు అది బతుకమ్మ ప్లే చేస్తున్నాడు మీకు మనసులో బతుకమ్మ ఆడారా? అంటే నాకు బతుకమ్మ సాంగ్ విషయంలోనే నాకేమైపోయిందంటే తెలంగాణ కల్చర్ అంటే బతుకమ్మ, బోనాలు. సో బతుకమ్మగా ఎక్కువ తీసుకుంటే దసరా, తెలంగాణకి మెయిన్ పండుగ దసరా, దసరాకి
అమ్మవారు నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ఆడేది బతుకమ్మలో, ఎంగిలిగూ దగ్గర నుంచి సజ్జల బతుకమ్మ వరకు. సో బతుకమ్మలో కష్టాలు ఉన్నాయి, ఇష్టాలు ఉన్నాయి. చాలామంది తెలియక ఒక ఛానల్ వాళ్ళు అప్పట్లో ఆ బతుకమ్మ అలా ఆడడం ఏంటి, బతుకమ్మ ఎంజాయ్ చేస్తూ ఆడతారు, ఆడపిల్లలు ఎగిరి గంతులు వేస్తూ ఆడతారు అని ఏదో మాట్లాడారు. ఒక పెద్ద ఆవిడతో తప్పుగా మాట్లాడించారు ఆ ఛానల్కి అవసరం. బతుకమ్మ అంటే బాధల్ని చెప్పుకునేది, బతుకమ్మ అంటే అమ్మ. మనం అమ్మ దగ్గర ఏడుస్తూ చెప్పుకుంటాం, ఆనందంగా ఎగురుతాం, కష్టాలు చెప్పుకుంటాం, సుఖాలు చెప్పుకుంటాం. సో అది బతుకమ్మ నాకు. సో ఇంకోటి అందుకనే ఈ బతుకమ్మ దగ్గర మనం కథలో అలా బాధలు చెప్పుకోవాలి అనుకుని మనం తీసుకున్నాం. అట్ ద సేమ్ టైం బతుకమ్మ పాట పెట్టేటప్పుడు మామూలుగా ఎలా ఉంటుంది, రామ 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 ఉయ్యాలు అన్నట్టుగా ఉంటుంది. సో ఇవన్నీ విని 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 ఉన్నాం. కొత్తగా అనిపించాలంటే ఏం చేయాలి అంటే, మనకు బాధ వచ్చినప్పుడు కష్టం చెప్పుకున్నప్పుడు బ్రెత్లెస్గా చెప్పుకుంటాం. అంటే మనం చెప్పడం బ్రీతింగ్ కూడా ఆపుకోలేకుండా ఏడుస్తున్నాడు వాడు అంటాం, ఒక్కపట్టి ఏడుస్తున్నాడు అంటాం. సో ఒక బ్రీత్లెస్గా ఆవిడ చెప్పుకోవాలి. అందుకని చరణాన్ని నేను భీమ్స్కి అదే చెప్పాను, భీమ్స్ చరణం మన రెగ్యులర్ బతుకమ్మలాగా ముక్కలు ముక్కలు ఉండేవకు ఒక డెప్త్ కానీ నాకు ఒక థ్రెడ్ గుక్కపట్టి ఏడ్చింది రావాలి అని నాకు ఈ అని ఒక హమ్ చేసి ఊరికి తనకు రికార్డ్ చేసి పంపిస్తే ఓకే గురుజన్ ఇమీడియట్ గా నేను చెప్పిన ఒక అర్ధగంటలో తను చేసి పంపించాను. అర్ధగంట ఎక్కువ టైం తీసుకోరా. అట్లా అందులోంచి వచ్చింది. తర్వాత ఆ బతుకమ్మ నాకు విచరైజేషన్ చేయడానికి ఏం చేయాలో అర్థం కాదు. ఫస్ట్ నేనే డైరెక్షన్ చేసుకుందాం అనుకున్న సాంగ్ ఎవరికి చెప్పాలని చూసా, ఒకరిద్దరిని టెస్ట్ చేశా, నాకు సెట్ అవ్వట్లేదు. తర్వాత సుచిత్ర మేడంకి నాకు ఆల్రెడీ మేమిద్దరం కలిసి పలికిలో పెళ్లి కూతురు సినిమా చేసి ఉన్నాం. సో మేడం ఇలా చేయండి అంటే, మేడం కూడా ఫస్ట్ ఏం చేశారంటే మామూలుగా ఒక సినిమాస్టిక్గా ఆలోచించారు, ఇలా కాదు మేడం ఇలా ఉండాలి ఎందుకంటే, తనకు తెలంగాణకు సంబంధం లేదు, బతుకమ్మకు సంబంధం లేదు, తను చెన్నైలో పుట్టి పెరిగింది, ఇవన్నీ ఉన్నాయి, తను అంత ఈజీగా రావాలని ఏంది చెప్పగానే మేడం మొత్తం పరకాయ ప్రవేశం చేశారు. చేసిన తర్వాత నేను అదర్ సాంగ్స్ కన్నా కొంచెం దగ్గర కూర్చున్నా, కానీ బతుకమ్మ సాంగ్కి జస్ట్ అనసూయ గారికి ఇలా ఉండాలమ్మని గెటప్ అని వీడియో కాల్లోనే చెప్పి, నేను వేరే షూటింగ్ సెకండ్ యూనిట్ షూటింగ్లో ఉన్నాను చెప్పి వెళ్తే దించేశారు మేడం కూడా. ఇంకా అనసూయ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం. చాలా బాగా చేశారు. నెక్స్ట్ మీరు ఎవరు ముస్లిం క్యారెక్టర్, ఆయన పేరు నాకు రాజ్ అర్జున్ మెయిన్ క్యారెక్టర్ కాసిం రజ్వీ. కాసిం రజ్వీ క్యారెక్టర్ బాగా చేశారు సార్. అతను మంచి స్టేజ్ ఆర్టిస్ట్, భోపాల్ అతను సార్ సూపర్ సార్. మీరు హ్యాపీ ఫీల్ అయ్యే క్యారెక్టర్స్ ఈ రెండు మూడిట్లో ఆయన. నిజంగా చెప్పాలంటే అమ్మా నాకు అందరూ నచ్చారు. అంటే కొన్ని ఎట్లా ఉంటాయంటే, అమ్మా ఏంట్రా బాబు వీడు చంపేసేటట్టున్నాడు మనం అనుకుంటాం కదా. ఎక్కడైనా అలాంటిది అవుతుంది, కొన్ని టచ్ అవుతుంటాయి, పంటి కింద రాయలాగా పడుతుంటాయి, అలా పడుతుంది అనుకున్నాను. ఎక్కడ పడలే నాకు, ఎక్కడ పడలేదు. సినిమా మొత్తంలో కూడా ఎవరు కూడా ఇబ్బంది పెట్టింది కానీ సతాయించింది కానీ నేను అనుకున్న క్యారెక్టర్లోకి వెళ్ళకపోవడం అట్లాంటిది ఏమీ లేదు. యాజ్ ఇట్ ఈస్ కలిసి దూరిపోయారు అందులో. అది అదే నాకు బలం. ఆయన యాక్సెంట్ కూడా ఆయన డబ్బింగ్ అండి. నేను దగ్గర నుండి చెప్పి, నేను ఫస్ట్ సినిమా మొత్తం వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించేశాను, నాకు సెట్ అవ్వట్లే. ఎందుకంటే ఇతనితో వన్ ఇయర్ జర్నీ చేసి ఉన్నాం, వర్క్ చేసి ఉన్నాం. నాకు అతను కళ్ళు మూసుకుంటే అతను నాకు వినిపిస్తాడు, కనిపిస్తాడు. అలాంటిది డబ్బింగ్ చూస్తుంటే ఏంటి, మళ్ళీ నేను డబ్బింగ్ సినిమా చూసిన ఫీలింగ్ వస్తుంది. అప్పుడు అర్జున్కి ఫోన్ చేసి నేనే డబ్బింగ్ నువ్వు చెప్పాలి అని చెప్తే సార్ అన్నాడు. అన్న తర్వాత నేను పక్కకు కూర్చుంటా, నాయితే ఓకే సార్. అప్పుడు నేను పక్కకు కూర్చుని, తెలుగు రాదా పెద్దగా, అసలు ముక్క రాదు. అవునా, గోపాల్ అతను దగ్గరుండి దగ్గరుండి చెప్తే ఫస్ట్ డే చాలా కష్టమైంది. ఒక సీన్ అవడానికే కష్టమైంది డబ్బింగ్. మా సౌండ్ ఇంజనీర్ మా వాళ్ళు సార్ ఎక్కడైతే సార్ మనకు మళ్ళీ ప్రొడక్షన్ కాస్ట్ పెరిగిపోద్ది, ఇప్పటికే చాలా పెరుగుతుంది, డబ్బింగ్ షూట్ ఎన్ని రోజులు అయ్యింది అంటే లేదే కాదు. నెక్స్ట్ డే నుంచి టప్ప టప్ప టప్ వెళ్ళిపోయాడు, రెగ్యులర్ ఆర్టిస్ట్ చెప్పినట్టు చెప్పాడు. గ్రేట్ గ్రేట్. నేను ఇలా పలకడం ఆయన అటు పలకడం, నేను ఇటు పలకడం ఆయన అటు పలకడం. నేను ఎదురుగా మా ఇంటర్ ఉండదు, నేనే ఉంటా ఆ డైలాగ్. నేను అనగానే ఆయన అంటాడు, నేను అనగానే ఆయన అంటాడు. థర్డ్ డేకి అతనికి అతనే అన్నాడు. ఇంకా గ్రేట్ గ్రేట్ గ్రేట్. అంటే ఆర్టిస్టులకి ఇన్వాల్వ్మెంట్ కూడా అలా మీరు చేయించడం, అబ్బాయి ఆ క్యారెక్టర్ రావడం అదృష్టం అండి. యాక్చువల్గా ఒక క్యారెక్టర్ రావడం అంటే అదృష్టం. మీకు ఆ థాట్లో వీళ్ళు సరిపోయారు అని మీ లుక్లు మీ మైండ్లో వీళ్ళు రావడం గ్రేట్. అది నిజంగా సినిమా మాత్రం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయిన సినిమా. నేను వెళ్ళాను రాధమోహన స్వామి గారు మీ అందరం కలిసి వెళ్ళాం. ఆయనైతే అసలు లోపల అందరికి పెద్ద లెక్చర్లు ఇచ్చి సినిమా థియేటర్ అంతా నిలబెట్టి మొత్తం ఇలాంటి సినిమాలు చూడాలి, ఇలాంటి వాటి సపోర్ట్ చేయాలి, మొత్తం అసలు అందరికీ
ఊతరు కొట్టేసారు. ఆ సినిమా అయిపోయిన ఒక గంట సేపు నిలబెట్టారు ఆయన. సినిమా అయిపోయినా అందరూ అలాగే ఉన్నారండి. చాలా అసలు చాలా చాలా బాగా జరిగింది. అసలు మేమైతే మీ సినిమా కోసం ప్రతి హిందుత్వ అది పనిచేశారు, ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేశారు, ఒక్కళ్ళు ప్రమోట్ చేశారు. ఎందుకంటే ఇది చరిత్ర, తెలంగాణ చరిత్ర ఇది, తెలియాలి. సో మీరు స్వామి గారు కూడా చూశారు, చూసారా? చిన్నగీర్ స్వామి గారు కూడా చూసారా? చూసి రిలీజ్ కి ముందు రోజు, అంతకుముందు రోజు అన్నపూర్ణలో చూపించి, ఎవరికి తెలియదు సీక్రెట్ గా చూసి టక్కు చెప్తున్నాను. చూసి 100 marks పేపర్ నా చేతిలో పెట్టారు. నేను 100 marks వేస్తున్నాను. అలాంటి స్వామీజీలు ఎత్తులు మీకు ఆశీర్వచనం అందరివి. ఎంత మంచి. నెక్స్ట్ మీరు ఒక రేంజ్ లో ఉంటారులేండి, అదైతే నాకు తెలుసు. సో ఖచ్చితంగా లేదా టైం ఉందండి, మీ టైం మీకు ఫస్ట్ నుంచి టైం ఉంచి వచ్చి అలాగే మీరు మిమ్మల్ని స్వామి నడిపిస్తున్నాడు. డెస్టినీ అలా తీసుకొస్తూ 99 నుంచి ఇప్పటిదాకా 2024 దాకా నడిపించారు. ఇంకా ఫ్యూచర్ కూడా నడిపిస్తారు ఖచ్చితంగా. మీ పిల్లల్ని ఏమైనా చేద్దామని ఉందా, చేయాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందా? అంటే వాళ్ళకి ఇద్దరికి సినిమా పిచ్ ఉంది, ఇద్దరికి బ్యాడ్మింటన్ పిచ్ ఉంది. ఓ, ఇద్దరికి బ్యాడ్మింటన్, ఇద్దరు బ్యాడ్మింటన్ ప్లేయర్స్. వాళ్ళ అమ్మ ఏమంటుంది? వాళ్ళ అమ్మ సినిమా అంటే ముందు బ్యాడ్మింటన్ లోనే వెళ్తారేమో అనుకుని ఉండేది, మళ్ళీ సినిమా పిచ్చి, ఈ రెండు మాకు అటు ఉంటుంది బ్రెయిన్ ఎంతసేపు. నేనేమంటానంటే ఫస్ట్ చదువు, తర్వాత ఈ ఫీల్డ్కి వచ్చు నువ్వు. ఎందుకంటే నువ్వు చదివితే ఏంటంటే మనకు ఆ చదువు మనకు తెలియకుండా ఒక మోరల్ సపోర్ట్ ఇస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, నేనున్నానన్న ధైర్యం ఇస్తుంది. ఓకే, మీ నాన్న మీ అమ్మ ఫీల్డ్లో ఉండొచ్చు కాక, నీ సపోర్ట్ నీకుంటే ఇది చాలా. నేను జర్నలిజం అనే సపోర్ట్ ఉండడం వల్లనే కదా నేను ఇక్కడ ముందుకు వచ్చింది. పక్క చరిత్ర ఏదో పత్రికలు జాయిన్ అవుతాను ఒక ధైర్యం ఉండేది, అట్లా ఉండాలి అనేది నాకు ఉద్దేశం. ఇద్దరు బాగానే చదువుతారు, నాట్ బ్యాడ్, సూపర్ కాదు కానీ నాట్ బ్యాడ్. పెద్దోడికి ఈ సంవత్సరం 15th August మ్యాథ్స్ వాడు గార్డియన్ స్కూల్ టాపర్గా వాడికి అవార్డు ఇస్తున్నారు మ్యాథ్స్లో. సూపర్, కంగ్రాట్స్. ఇంకా వీడంటే థ్యాంక్ యూ, వీడంటే 5th class కాబట్టి వీడికి మంచి, నిజంగా వీడు ప్రాక్టికల్గా ఎక్కడున్నా లాక్కు వస్తాడు. వాడు కొంచెం నిదానంగా లౌక్యంగా ఉండి వాడు లాక్కు వస్తాడు, చూడాలి. వాళ్ళు ఏమైనా నాకు అభ్యంతరం లేదు. అంతే, మీరు ఫ్రీడమ్ ఇస్తారు, మీరు ఎలా 100% మీరు ప్రాక్టికల్ మనిషి ముందు నుంచి. నేను మా ఆవిడకు ఎంత ఫ్రీడమ్ ఇస్తానో మా పిల్లలకి అంత. ఒకటి అడుగుతాను, క్వశ్చన్ చెప్పాలనుకుంటే చెప్పండి, అది మీ ఇష్టం. ఎంతసారి మీరు రెమ్యునరేషన్ తీసుకున్నారు సినిమాకి డైరెక్టర్గా? నిజానికి నేను రెమ్యునరేషన్ కాదమ్మా, నేను మంత్లీ సాలరీ లాగా తీసుకున్నా, మంత్లీ సాలరీ లాగా తీసుకున్నా. ఎందుకు అంటే రెండు, రెమ్యునరేషన్ అనేది మేము డిస్కస్ చేసుకోలేదు, సాలరీ అనేది డిస్కస్ చేసుకోలేదు. సినిమా చేద్దాము అనుకున్నాము, అనుకున్న తర్వాత నాకు, నేను అప్పటికి 20 years డైరెక్టర్గా చెల్లమని అవుతున్నా, బిగ్ స్క్రీన్ కాదు కానీ డైరెక్టర్గా చెల్లమని అవుతున్నా. ఇప్పుడు అన్ని రకాలుగా నేను హాయిగానే సెటిల్ అయ్యి ఉన్నా, నాకు ఇప్పుడు తప్పకుండా డబ్బు కావాలని కాదు. సో అందుకే వాళ్ళు ఏం చేశారంటే నాకు ఆరుగి వాళ్ళే డ్రైవర్ని పెట్టారు, వాళ్ళే సాలరీ ఇచ్చుకుంటూ తర్వాత నాకు మంత్లీ సాలరీ మంచి అమౌంట్ ఇచ్చారు. ఇంకోటి రెడ్డి గారు నేను దాదాపు 8 years ఫ్రెండ్స్. ఓకే, కాబట్టి ఏంటంటే ఈ సినిమా అనేది మాకు మధ్యలో వచ్చింది తప్ప సాలరీలు రెమ్యునరేషన్స్ లెక్కలోకి రావు. కాబట్టి ఏంటంటే అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. మధ్యలో సినిమా అయిపోయిన తర్వాత కొందరు మా ఇద్దరి మధ్యలో ఎక్కువ ఖర్చు పెట్టించాడు అని తనకు చెప్పడం, తను ఎక్కువ సరిగా ప్రమోట్ చేయలేదు ఇంకొకరైతే బాగుండేదని నాకు చెప్పడం చేసిన, మేమిద్దరం విని మేము మాత్రం రెగ్యులర్గానే మా ఫ్రెండ్షిప్ మాకు కంటిన్యూ అవుతుంది. నిన్న కూడా ఫిలింఫేర్ అవార్డుకి ఇద్దరం కలిసి వెళ్ళి వచ్చాం, అట్లా ఉంటుంది. కాబట్టి ఆయనకు కూడా థ్రెట్ బాగా ఉంది కదండి, అప్పుడు ఆయనకి సెక్యూరిటీ ఉంది, ఇప్పుడు ఉంది, సిఆర్పిఎఫ్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. అవునా, సిఆర్పిఎఫ్ ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్. ఆ సినిమా ప్రొడ్యూసర్ గా ఉన్నందుకు ఇప్పటికీ ఉంది సార్, ఇప్పటికీ స్టిల్ కంటిన్యూ. అబ్బో, అంటే ఏంటి, ఇంకా కాల్స్ వస్తున్నాయా? ఇంకేం రావట్లేవు, వన్స్ ఇంకా అప్పుడు వచ్చినాయి కాబట్టి కొంచెం కంటిన్యూ అవుతుంది. బట్ ఆయన కూడా చాలా డేర్ అండి, ఆయన కూడా కంగ్రాచులేషన్స్ చెప్పాలి, 100% చెప్పాలి. మామూలుగా ఒక బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు అని డబ్బులు పెట్టరు, హిస్టరీని చూపించాలనుకున్నారు కాబట్టి ఆయన నిర్మోహమాటంగా డబ్బులు పెట్టాడు. ఎక్కడ కూడా పైసా ఇంట్రెస్ట్కి తేవాలి, ఆటల తన డబ్బులు తన కష్టార్జితమే ఆ సినిమాకి పెట్టాడు, అందుకని తన అంత స్ట్రాంగ్ ఉన్నారు. నిజంగా అందరూ సపోర్ట్ కూడా బాగా చేశారు, వచ్చి సిపి వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ బాగా సపోర్ట్ చేసి, మీడియా అవును మీడియా సపోర్ట్ చేసి, ఫుల్ సపోర్ట్ చేసి, ఎస్ మీడియా మిమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తుంది. నాకు తెలిసి ఖచ్చితంగా చాలా వార్డులకు చాలా కేటగిరీస్ వస్తాయని నేను
నాకు ఎక్స్పెక్టేషన్, ఎందుకంటే ఆ సినిమా అలాంటి రేంజ్ సినిమా. ఇప్పుడు బలగంకి ఎలా వచ్చాయో సేమ్ అదే రేంజ్ లో ఈ సినిమా కూడా రావాలి, వస్తాయి, నాకు నమ్మకం కూడా ఖచ్చితంగా వస్తాయండి. ఇంకా మీరు లైఫ్ లో మీ ఫ్యూచర్ అంబిషన్స్, ఇది నేను ఫుల్ఫిల్ చేయాలి లైఫ్ లో, నేను చేస్తా, ఆధ్యాత్మికంగా ఉంటా, కొంతమంది అట్లా అంటారు, కొంతమంది నేను ఇట్లా గెస్ట్ హౌస్ కట్టుకుని హ్యాపీగా రిలాక్స్ అవుతా, లేకపోతే నేను కొంతమందికి ఏదైనా ఇన్స్టిట్యూట్ పెడతా, ఇలా ఉంటాయి. మీరు ఏ విధంగా అనుకుంటూ ఉంటారు ఎప్పుడైనా చేయాల్సింది పక్క అని? నాకు నిజానికి కోరికలు మారుతుంటాయి, అలాగే ఆలోచనలు మారుతుంటాయి. నాకు పర్సనల్గా అయితే ప్రొఫెషనల్ విషయంలో అందరూ హీరోలతో చేయాలి, అందరు హీరోలతో చేయాలి. అందరి హీరోలకి నాది ఆయన 10 టాప్ 10లో నాది ఉండాలి, ఆయన 100 సినిమాలో నాది కాదు, ఆయన టాప్ 10లో నాది ఉండాలి. పలానా హీరోకి చేశారంటే ఆయన టాప్ 10లో నా సినిమా పేరు చెప్పగలి. అది ప్రొఫెషనల్ ఉండేది. పర్సనల్గా ఏంటంటే నాకు ఫామ్ కల్చర్ ఇష్టం. నేను ఎంత సాధించినా వెళ్ళిపోయి మా ఊర్లో ఫామ్లో హాయిగా లాస్ట్లో వెళ్తారు కొంచెం రోజుల తర్వాత. అంటే నేను ఈ పాటికి ఒక 4 సినిమాలు చేసి ఇప్పుడు వెళ్ళిపోయేవాడిని, నాకు ఎక్కువ సినిమా చేయాలని లేదు, చెప్పాను కదా మంచి డైరెక్టర్ అనిపించి ఉండాలి అక్కడ. అలా అలా ఒక 4 సినిమాలు అవి కనిపిస్తే చాలు, 4 మంచిగా అనిపించాలి. 100 మా బాస్ లాగా 100 సినిమాలు చేసే రోజులు కావి అంతే ఉండదు. ఫామ్ కల్చర్ ఇష్టం. ఇంకా భక్తి పరంగా అంటే మా ఊర్లో నాకు తోచినది నేను చేస్తూ ఉంటాను ఇప్పటికే. ఆల్రెడీ మన అయ్యప్ప స్వామి టెంపుల్ కడితే అక్కడ నేను అయ్యప్ప స్వామి విగ్రహం పెట్టించి ఓపెనింగ్ రోజు నేను వెళ్ళి, తర్వాత అమ్మవారి టెంపుల్ కడితే అక్కడ కొంత వెళ్ళిపో, ఆంజనేయ స్వామి టెంపుల్ కడితే అక్కడ నేను అవి చేస్తూ ఉంటాను. అవి నేను బయటికి చెప్పను ఎక్కువ, నాకు ఇష్టం ఉండదు. నేను చేసేవి అలాంటివి బయటికి చెప్పను. నేను ఎక్కడ చేస్తే అక్కడే రోజు పూజ చేస్తారా ఇంట్లో? చేస్తా, రెగ్యులర్ చేయను, చేస్తా. అంటే మధ్యలో మా అమ్మ చనిపోయినప్పుడు ఆపేసి అక్కడి నుంచి బ్రేక్స్ ఎక్కువ పడుతూ వచ్చింది. నేను మాలేసుకుంటా కంటిన్యూ, మాలేసుకున్నప్పుడు ఏం చేస్తానంటే ఎక్కువ క్షేత్రాలను దర్శిస్తాం మనం. సో ఇదంతా అక్కడ ఫుల్ఫిల్ చేస్తాం ఈ టైం అంతా. సార్ మరి రాఘవేంద్ర రావు గారితో మీరు ఉన్నప్పుడు కానీ లేకపోతే ఎక్కువగా ఫన్నీ ఇన్సిడెంట్స్, ఆయనతో కొన్ని అనుబంధాలు ఉంటాయి కదా, మర్చిపోలేని ఇన్సిడెంట్స్ ఏమన్నా కొంచెం పంచుకోండి. ఆయన గొప్పతనం అన్ని ఆయన గురించి చెప్పండి. గొప్పతనాలు ఇంకా చెప్పలేము. ఆయన శిఖరం ఒకటే, శిఖరం గురించి మనం ఎంత చెప్పినా వేస్ట్. శిఖరం అలా ఉంటుంది, మనం మనం పక్క వరదలాగా కొట్టుకుపోతుంటాం మనలాంటి మనం అందరూ చిన్న మొక్కల మన మన వరదలు ఇలా నాలాంటి వరద మీలాంటి వరద ఆయన ముందు నుంచి వెళ్ళిపోతుంటుంది. ఆయన శిఖరం ఒక్కటే, అదే ఆయన గురించి చెప్పగలిగింది. అయితే ఆయన మంచితనం ఏంటంటే ఆయన ఇప్పుడు నేను ఒక వర్క్ చేస్తున్నాను, సో అండ్ సో టైంకి నా ప్రాజెక్ట్ అయిపోద్ది, నెక్స్ట్ వాడు ఏంటి, వాడిని ఏం చేద్దాం, వాడికి నెక్స్ట్ ఏం ప్రాజెక్ట్ అప్పగిద్దాం, వన్స్ ప్రాజెక్ట్ అందకపోతే వాడి పరిస్థితి ఏంటి అని ఆయన ఆలోచిస్తారు మనకంటే ముందే. గ్రేట్, ఆలోచించి ఆ వర్క్ క్రియేట్ చేసి పెడతాడు. అరే నెక్స్ట్ ఆ ఫైల్ ఉంది అది చేసుకో అంటాడు. మేనేజర్ దగ్గర అవునయ్య అక్కడ ఆల్రెడీ 20,000 తీసుకున్నాడు, మీ సైడ్ ఒక 25 అయినా రావాలి కదా, పెరగాలి కదా మరి లైఫ్. ఇట్లా ఆయనే ఆలోచిస్తాడు. అది అది అందుకని ఆయన దగ్గర ఉన్న అసిస్టెంట్స్ ఎక్కువ మంది డైరెక్టర్లు కాలేదు అంటే ఎందుకు అవ్వలేదు అంటే అంత సుఖంగా ఉన్నాక ఇంకా బయటకు వెళ్ళదు కదా, ఇక్కడ హాయిగా ఉంటుంది కదా, అన్నీ ఆయనే చూసుకుంటారు కాబట్టి బయటకు. అది ఒకటి. ఇంకోటి కలిసిపోతే ఆయనంత మంచి ఫ్రెండ్ ఇంకొకరు లేరు, చాలా టైం పాస్ అవుతుంది, సరదా ఉంటుంది. అంటే ఆయనతో ఉంటే ఫస్ట్ ఫుడ్ అనుకోండి, రకరకాల ఫుడ్. మేము ఇక్కడ నుంచి వైజాగ్ జర్నీ చేస్తాం ఉదాహరణకి, జర్నీ చేస్తే మా కూపే సపరేట్ ఉంటుంది వైజాగ్, ఇంకా మేము బయట లాక్ చేసుకుంటాం, ఎవరు లోపల రావడం లేదు, టీసీ కూడా తెలుసు మేమని. అక్కడ మంచిగా మధ్యలో ఎవరు మంచి ఫుడ్ తెచ్చిస్తారు, రకరకాల ఫుడ్ తింటాం హాయిగా ఫ్రెండ్లీగా. ఆయన ఆయన డైరెక్ట్ అనే విషయం, మేము అసిస్టెంట్ అనే విషయం మర్చిపోతాం, తాగుతూ తింటూ అలా అలా వెళ్తాము, మాట్లాడి సరదాగా సరదాగా మాట్లాడుకుంటూ. షూటింగ్కి వెళ్ళామంటే, లొకేషన్కి వెళ్ళామంటే మళ్ళీ ఇంకా మామూలు ఉండదు, అట్లా ఉండిపోతాం. మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చామంటే హాయిగా ఉంటాం. అంటే అంత వేరియేషన్స్ ఆయన దగ్గర అన్నీ మనం చూడొచ్చు. మెయిన్ నా విషయంలో ఏం జరిగిందంటే నాకు ఆయనని కలవడమే మహా ఎక్కువ అనుకున్న వాడి దగ్గర అవకాశం రావడం, వచ్చిన 3 నెలలకే డైరెక్టర్ అవ్వడం, అయిన మరుక్షణమే అతనితో ఫ్లైట్ జర్నీ బిజినెస్ క్లాస్లో చేసే అవకాశం రావడం, అక్కడికి వెళ్ళిన తర్వాత దుబాయ్ వెళ్ళిన తర్వాత ఇద్దరం ఒకటే రూమ్లో ఉండడం, ఊరికైనా సరదాగా అది ఎవరితో పంచుకోలేదు. ఒకరోజు 2 సూట్ కేసులు పెట్టారు, అలా ఒక సోప్ పెట్టారు, దొరకట్లే ఆయనకు నాకు. అరే మన ఇద్దరిలో ఎవరికి ముందు దొరుకుతుందో చూద్దామా అన్న. అంటే సరే ఆయన ఒక సూట్ కేసు, నేను ఒక సూట్ కేసు ఎత్తుకుతున్నా, నాకు దొరికింది. సరేలే నువ్వు గెలిచేది
అంటే అంత సరదాగా ఉంటారు ఆ రూమ్లో. అట్లా ఉండాల్సిన అవసరం లేదు కదా, అట్లా వాళ్ళు చదవ పెట్టు అనొచ్చు అనొచ్చు మామూలుగా అయితే, కానీ అట్లా అనరు, అట్లా సరదాగా ఉండే. నేను హరికథ ఉత్సవాలు చేశాను సార్ 2015లో ఇక్కడే సిద్ధార్థ నగర్లో. అప్పుడు రావు గోపాలరావు గారు మిస్సెస్ ఆవిడికి సన్మానం కూడా పెట్టి అప్పుడు పిలిచాం రావు కమల్ కుమారి గారు వస్తున్నారు. రాఘవేంద్రరావు గారు హరికథ ఉత్సవాలు భారవి గారు చెప్పారు, జేకే భారవి గారు మా ఫ్రెండ్ కదా, ఆయన చెప్పారు సార్ గురువు గారు మీరు రావాలి, అమ్మాయి చాలా కష్టపడుతుంది 5 రోజుల నుంచి లిమ్కా రికార్డ్స్ కోసం చేస్తుందంటే. ఆయన లాస్ట్ రోజు వచ్చారు, వచ్చి నా హరికథ అవుతుంది, నేనే హరికథ చెప్తున్నాను, వల్లీ కళ్యాణం చెప్తున్నాను, మొత్తం విన్నారు. విన్న తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడ ఉన్నా సరే ఎప్పుడు కలిసినా గురువు గారు అనగానే కళ్యాణి అది సీరియల్గా తీయచ్చు కదమ్మా మనం, అంటే ఆయనకి అది చూడంగానే స్టోరీని సీరియల్ చేయొచ్చు ఇంట్రెస్ట్. హరికథ అంతా విన్నారు. తర్వాత ఇప్పుడు సీరియల్లో టీవీలో ఎక్కువ కనిపిస్తాను కదా నేను, ప్రతి ఇష్యూల్లో ఆయన ఒక సినిమాలో అదే క్యారెక్టర్ పెట్టారు, కుమార్ లల్యాణి అని, కళ్యాణి తీసి లల్యాణి అని పెట్టి కామెడీ చేసి ఆయన నవ్వడమే నవ్వడం, అనంత్ గారు నేను రఘుబాబు గారు మేము సత్య ఎవరు ఉన్నాడు కదా ఈ సత్య కాదు మన పుష్పలో చేస్తాడు కదా ఫ్రెండ్ క్యారెక్టర్, ఆ అబ్బాయి పేరేదో నాకు తెలియదు, ఆ అబ్బాయి మీ నలుగురిని చేస్తే ఆయన చిన్నపిల్లాడిలాగే. అసలు ఆయన గొప్పతనం చెప్పాలంటే అసలు అందరినీ ఎంత చక్కగా కూర్చొని ఎవరికి డబ్బులు తక్కువ చేయకుండా, మీరు చెప్పింది కరెక్ట్, మేము అసలు ఆయన దగ్గర డబ్బులు ఎక్కడ అడుగుతాం, ఆయన తెలుసు కదా మేము ఎవరైనా అవసరం ఉండదు, ఇష్టం ఉండదు. ఆయన అంత హరికథ అంతా విన్నారు, ఆయనకి ఎంత భక్తో ఎంత దేవుడు అంటే ఏదో. నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్ ఆయన, మీకు బాగా దగ్గర కాబట్టి నేను చెప్పా. ఇక సునీల్ వర్మ గారితో బాగా మీకు పరిచయం ఉందా? మాకు బాగా తెలుసు అండి. వర్మ గారితో నిజంగా చెప్పాలంటే నేను డైరెక్టర్ గారి దగ్గరికి ఇంత దగ్గర అవ్వడానికి రీజన్ వర్మ గారు. వర్మ గారు ఫస్ట్ వాళ్ళ అబ్బాయి ఇప్పుడు ఇక్కడే భుజి ఎడిటింగ్ లో ఉన్నాడు, ఎడిటింగ్ డైరెక్షన్ చేశాడు ఒక సినిమా, రాఘవేంద్ర వర్మ అతని పేరు, మేము భుజి అని పిలుస్తాం, డైరెక్టర్ పేరే వాళ్ళ అబ్బాయికి పెట్టుకున్నారు రాఘవేంద్ర పేరుకి. వర్మ గారు ఏంటంటే నేను అప్పుడు ఎడిటింగ్లో బాగా ఉండేవాడిని, వర్మ గారు ఏదైనా సీన్ చేస్తే నేను ఎడిట్ చేసి పెట్టేవాడిని, అతను చేసిన దానికన్నా నేను కొంచెం బిల్డప్ చేసి పెట్టేవాడు సీన్ని, నేను ఇంత ఊహించలేదయ్యా నేను సీన్ అంటుండేవాడు. అట్లా మా ఇద్దరి మధ్యలో ఒక ఆ సీన్ని మళ్ళీ డైరెక్టర్ గారికి చూపించేది, నేనే చూపించేది డైరెక్టర్ గారికి నచ్చేది. సో ఆ ఇద్దరి మధ్యలో నేను ఉండడం వల్ల నాకు ఈ అబ్బాయి బాగా చేస్తున్నాడు సార్ ఎడిటింగ్ అని చెప్పి డైరెక్టర్ గారికి ఆయన దగ్గర చేసి మనోయజ్ఞ డైరెక్షన్. నేను డైరెక్టర్ అవ్వడానికి 100% రీజన్ వర్మ గారు డైరెక్టర్ గారి దగ్గర అవ్వడానికి. తర్వాత మనోయజ్ఞ నేను డైరెక్షన్ చేస్తున్నప్పుడు దానికి డైలాగ్ రైటర్ వర్మ గారు, ఎంత గొప్పగా రాసేవాళ్ళంటే మన జీవితం ఇలా కనిపించేది. అందులో ఒక ఎపిసోడ్ ఉంటుంది, అతను ఇహపర బంధాలని వదిలేసి మన ఝాన్సీ కొడుకు క్యారెక్టర్ సీతామహాలక్ష్మి అంటే తన కొడుకు క్యారెక్టర్ ముక్తానంద విశ్వకర్మ ఇహపర బంధాలని వదిలేసి కాశీయాత్రకి వెళ్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కరిని పలకరించుకుంటే అంత వెళ్తున్నప్పుడు నాకేంటంటే అప్పటి పేపర్ అప్పుడే పంపించేవాడు, నిన్న ఉదయం వచ్చిన సీన్లో ఫస్ట్ పేజ్లో మధుపరకలు కింద పడ్డాయి అని రాశాడు. నా టైం బాగుండి అది కింద పడ్డాయి అన్నదానికి ఆ యాంగిల్ ఈ యాంగిల్ అప్పుడు కొత్త డైరెక్టర్ అయ్యాం కదా, డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ తీసి పెట్టే సీన్స్. సెకండ్ సీన్లో 20వ పేజీలో సెకండ్ డే షూటింగ్ చేస్తుంటే 20వ పేజీలో అలా నడుచుకుంటూ వెళ్తుంటే సీతమహాలక్ష్మి వాళ్ళ మదర్ క్యారెక్టర్ అక్కడ ఉంటుంది, అలా చూస్తాడు, అలా ముందుకెళ్తాడు వాళ్ళ నాన్న క్యారెక్టర్ మదన్ అంటే క్యారెక్టర్ దగ్గరికి వెళ్ళి మదన్ అంటాడు. తండ్రి షాక్ అయి చూస్తాడు, ఎందుకంటే ఇహపర బంధాలను వదిలేసి వెళ్తున్నాడు కాబట్టి తండ్రిని పేరు పెట్టి పిలుస్తాడు. కానీ అందులోనే అర్థం ఉంటుంది ఏంటంటే మీ సీతమహాలక్ష్మి తనువు చాలించింది, సో అప్పుడు జారిపడ్డాయి కదా చేతిలో ఫస్ట్ పేజీలో దానికి ఇక్కడ లింక్ చేస్తారు అన్నట్టు. అంటే ఒక సీన్లో ఫస్ట్ పేజీలో లింక్ చేసిన దాన్ని 20th పేజీలో జరగబోయేది ఫస్ట్ పేజీలో లింక్ చేస్తారు. అది చూసిన తర్వాత డైరెక్టర్ గారు 8:00 టెలికాస్ట్ అయితే 8:30 మాకు ఫోన్ చేశారు, ఎక్కడ ఉన్నారు అంటే నేను రూమ్కి వెళ్ళిపోయా, వర్మ గారి ఇంటికి వెళ్ళిపోయారు డైరెక్టర్ గారు, అప్పుడు ఇంకా ఫ్యామిలీ రాలేదు ఆయన అక్కడే ఉండేవారు సినిమాక్స్ దగ్గర మ్యాప్స్ రెండు ఒకసారి ఇమీడియట్గా ఇద్దరం ఆయన ఎలమేలు ఉండేది ఆయనకు నేను స్ప్లెండర్ ఉండేది నాకు, ఇద్దరం వచ్చేసా కానీ బయట అటు తిరుగుతున్నారు ఇద్దరిని ఇట్లా చేసుకున్నారు జీవితాన్ని చూపించారా మీరు. సో వర్మ గారు అంత గొప్ప స్క్రిప్ట్ రాయకపోతే నాకు హగ్ ఉండేది కాదు, నాకు అంత మేకింగ్ చేసే అవకాశం ఉండేది కాదు. సూపర్ రైటర్ అంటే నేను ఒకరిని రైటర్ని టెక్నీషియన్ని అంత గొప్పగా నేను అతన్ని చూశాను నేను. సో నాకు అతను నిజంగా అతనే
రాఘవేంద్రరావు గారి దగ్గర నేను ఇంత అవ్వడానికి ఇదని వర్మ గారే, ఇంకెవరు గారు. కానీ ఆయన మధ్య మధ్య లేకపోవడం బాధాకరం. మంచి డైరెక్టర్ మిస్ అయ్యారు. ఆయన చాలా సార్లు అన్నారు మా మంచి ఆర్టిస్ట్ అవుతాం, నువ్వు నాటకాలు అప్పుడు చూసేవారు ఒకటి రెండు సార్లు. ఆయన ఒకటే మైనస్ ఏంటంటే టక్కున నోరు జారేవాళ్ళు, అదొకటి మైనస్ అయ్యేది. అదొక్కటి దానివల్ల ఏంటంటే చాలా మంది భయపడేవాళ్ళు ఆయన దగ్గరికి వెళ్తే. కానీ లోతుగా వెళ్తే అతను ఫ్రెండ్షిప్ చేసినా, ఒక టెక్నికల్గా టెక్నీషియన్గా చూసినా చాలా గొప్ప ఉండేవాడు. చాలా గ్రేట్ సార్. అసలు నిజంగా మీకు ఇంతమందితో ఇంత అనుబంధం, ఇన్ని బంధాలు. మరి టీవీ ఇండస్ట్రీలో మీరు ప్రొడక్షన్ చేశారు కదా, ఇందులో మీరు లాస్ అయ్యారా, బాగానే సంపాదించారా? నేను జెమ్నీకి చేసిన దాంట్లో బాగా లాస్ అయ్యా. జెమ్నీకి రాధా గోపాలం చేశా, దానికి లాస్ అయ్యా. ఈటీవీ, జీ తెలుగు, హ్యాపీ. జీ తెలుగులో బాగా సంపాదించుకున్నా, ఈటీవీలో పేరు డబ్బులు సంపాదించుకున్నాను. రాధా గోపాలం కొంచెం నాకు ఎవరైతే నావాలనుకుని అక్కడికి వెళ్ళానో వారు నాకు హ్యాండ్ ఇవ్వడం వల్ల, అప్పుడు నేను యుఎస్ వెళ్ళా. ఒక యుఎస్కి వెళ్ళి 2 మంత్స్ అక్కడ ఉండాల్సి వచ్చింది. ఇక్కడ వీళ్ళు సరిగ్గా నడిపించలేక నేను వచ్చేలోపు దాదాపు 1000 ఎపిసోడ్లు టెలికాస్ట్ చేస్తాం అనుకున్నది, 70 ఎపిసోడ్స్కి క్లోజ్ చేయమని చెప్పడం. అప్పటికి నేను విపరీతంగా ఖర్చు పెట్టున్నా. అప్పటికి జయలలిత అంటే అయితే ఎందుకు ఖర్చు పెడుతున్నావు నాన్న ఇంత అని చెప్తూ ఉండేవాళ్ళు. అయినా కూడా నాకు ప్రాజెక్ట్ మీద పిచ్చితో విపరీతంగా ఖర్చు పెట్టి అదేమైపోయిందంటే ఓన్లీ 3 మంత్స్లో ఒక 44 లాక్స్ లాస్ అయింది. అదొకటి తప్ప నాకు నేను మంచిగా సంపాదించుకుంది యాజ్ ఎ ప్రొడ్యూసర్ కంటే జీ తెలుగు. జీ తెలుగు అనురాధ మేడం ప్రొడ్యూసర్ గా బాగా సపోర్ట్ చేశారు. ఆవిడ నాకు ప్రొడక్షన్ ఇచ్చింది ఆవిడే, ప్రొడ్యూసర్ ని చేసింది ఆవిడే అని చేశారు. ఒక డైరెక్టర్ గా నన్ను ఒక టెక్నీషియన్ నిలబెట్టింది ఈటీవీ. మనోయజ్ఞ నుంచి ఇప్పటి వరకు ఒక డైరెక్టర్ గా ఇక్కడ నాకు స్వర్ణఖడ్గం లాస్ట్ 6 ఇయర్స్ అయిపోయింది. స్వర్ణఖడ్గం తర్వాత ఇంకా నాకు ఏ సీరియల్ చేయరాదు, చేయలేను. ఫోర్ ఇయర్స్ బ్యాక్ అయిపోయింది. అంటే ఎందుకంటే స్వర్ణఖడ్గం అనేది జస్ట్ లైక్ బాహుబలి లాంటి సినిమా. ఒక ఎపిసోడ్ కి 30 లాక్స్ పెట్టి చేశాం. ఇంకా అంత ప్రాజెక్ట్ చేసిన తర్వాత మామూలు సీరియల్ చేయరాదు, చేయబుద్ది కాదు. అవునవును. రామోజ్ ఫిల్మ్ సిటీలో ఫుల్ గా మొత్తం ఫిల్మ్ సిటీలో ఒక 4 సెట్స్ వేసాం. సెట్స్ కే అప్పట్లో 8 కోట్స్ అయింది, ఓన్లీ సెట్స్ కే పెద్ద పెద్ద సెటప్ చేసాం. అంటే ఈటీవీ వాళ్ళు కాబట్టి ఈటీవీ ఆర్ కామెడియా కాంబినేషన్, అందుకని అది బాగా చేసాం. ఇంకా తర్వాత సీరియల్స్ చేయాలి, 6 దాదాపు 5 ఇయర్స్ సీరియల్ స్టార్ట్ చేయక. మరి మీ వైఫ్ ని మళ్ళీ మీరు చేసే సినిమాలు మంచి క్యారెక్టర్ చేపిస్తారా, చేపించరా? అంటే వైఫ్ అయినా ఫ్రెండ్ అయినా ఎవరైనా ఆ క్యారెక్టర్ కి ఆప్ట్ అయితేనే పెడతా. ఎప్పుడు అనిపించలేదా నా సినిమాలో నువ్వు మంచి క్యారెక్టర్ చేయాలని? ఏ రోజు మీరు ప్రామిస్ చేయలేదా? ప్రామిస్ చేయను, ప్రామిస్ చేస్తే కమిట్ అవ్వాల్సి వస్తుంది. అలాంటి క్యారెక్టర్ రాలేదు రానుకోండి, నేను ఇవ్వలేదు అనుకోండి, బాగోదు. మాట వేస్ట్ అయిపోయింది, ప్రామిస్ దాకా అవసరం లేదు. వైఫే కదండి, మాట వేస్ట్ చేయొద్దు. వైఫ్ అయినా ఎవరి దగ్గర మాట ఇచ్చామంటే మాట తీరాలి, జరిగి తీరాలి. అయితే అమ్మయ్య ఈసారి నాకు మాట ఇచ్చారు మీరు అప్పుడే, కాబట్టి నా క్యారెక్టర్ ఉంటుంది. బట్ క్యారెక్టర్ సెట్ అవ్వాలి సార్. మీరు రాఘవేంద్రరావు గారే కాకుండా ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్స్ తో మంచి లిరిసిస్ట్లు కానీ మీరు సినిమాల్లో, మరి ఆయనకి అసిస్టెంట్ గా చేసినప్పుడు అదే డైరెక్టర్ గారి దగ్గర, ఆయనకి అసోసియేట్ డైరెక్టర్ చేసినప్పుడు, కో డైరెక్టర్ చేసినప్పుడు ఖచ్చితంగా లిరిసిస్టులతో కలిసి పనిచేయాల్సి వస్తుంది. సో అలా పెద్దవాళ్ళు సీతారాం శాస్త్రి గారు, వేటూరు గారు, ఇంకా మన సీనారాయణ రెడ్డి గారు, ఇట్లా ఎవరైనా మీరు కలిసి పనిచేసిన మీ సీతారాం శాస్త్రి గారు? మామూలుగా లిరిసిస్టుల విషయానికి వస్తే బోసు గారే ఎక్కువ, అశోక్ అన్న, వాళ్ళ రిలేషన్. వేటూరు గారి దగ్గరికి వస్తే ఏంటంటే ఒక డిఫరెంట్ రిలేషన్ వేటూరు గారిది. వేటూరు గారు ఎవరికి తెలియని విషయం ఏంటంటే, అంటే నేను చెప్పాను ఇంతకుముందు వేరే ఇంటర్వ్యూలో కూడా, అతను ఒక సీరియల్ ప్రొడ్యూస్ చేశారు, శ్రీ శివన్నారాయణ తీర్థులు అని. శివన్నారాయణ ఎవరంటే కూచిపూడికి ఆద్యులు, కూచిపూడికి గురువు సిద్ధేంద్ర యోగి, సిద్ధేంద్ర యోగికి గురువు శివన్నారాయణ తీర్థులు. ఓహో, సిద్ధేంద్ర యోగి గారు గురువు. గురువు శివన్నారాయణ తీర్థులు. ఆ శివన్నారాయణ తీర్థులు హిస్టరీని నేను చేశాను. ఆ క్యారెక్టర్ చేసింది కె విశ్వనాథ్ గారు. ఓహో, దాని ప్రొడ్యూసర్ వేటూరు సుందరరామూర్తి గారు. తర్వాత మ్యూజిక్ కీరవాణి గారు, దానికి స్క్రిప్ట్ చేసింది ఎంవిఎస్ అరుణాదరావు గారు. ఓ, మన మర్దురాజ గారు బ్రదర్ ఎంవిఎస్ అరుణాదరావు గారు. నాకు కోడైరెక్టర్ చేసింది ఎన్బి చక్రవర్తి గారు, బాలకృష్ణ గారితో నిప్పు లాంటి మనిషి అలాంటి సినిమా. ఆయన నాకు కోడైరెక్టర్. అట్లా ఒక మంచి కాంబినేషన్లో వేటూరు గారితో అలా పనిచేసే అవకాశం దొరికింది. అప్పుడు విశ్వనాథ్ గారితో పనిచేసే అవకాశం, విశ్వనాథ్ గారిని డైరెక్ట్ చేయడం, పనిచేయడం కాదు ఏకంగా,
ఒక డైరెక్టర్ ఆయన్ని ఒక కళా తపస్వికి షార్ట్ చెప్పి మీరు ఇలా చేయాలి అని చెప్పడం అనేది మామూలు విషయం కాదు. మీకు అప్పుడు ఏమైనా నర్వస్ ఫీల్ అయ్యారా? ఫస్ట్ డే అంటే ఫస్ట్ డే కంటే ముందు ఆయనని మేకప్ టెస్ట్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ గారు పంపించారు వీళ్ళు ఒకసారి గురుగారిని కలిసే పోరాని. గారు కలిసిన తర్వాత మేనేజర్ సార్ డైరెక్టర్ గారు వచ్చారంటే ఫస్ట్ టక్కు నిల్చున్నారు, టక్కు నిల్చున్నారు ఆయన. చూడండి ఆయన గౌరవం నిల్చొని ఇలా చూసి ఇలా ఈ ఎక్స్ప్రెషన్తో చూసి ఇలా తగ్గారు ఆయన బెలూన్ గగిలాడు. ఇలా నేను నచ్చలేదు అనుకున్నాను. సరే మీరైనా అడిగాను. అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత డైరెక్టర్ ఫోన్ చేశారు, రాఘవేంద్రరావు ఆ అబ్బాయి చిన్నపిల్లాడిలా ఉన్నాడు, ఇంత పెద్ద ప్రాజెక్ట్ డీల్ చేస్తాడా అన్నారు. అటు సైడ్ ఆయన ఏదో చెప్పారు మొత్తం మీద. అయిపోయిన తర్వాత 3 డేస్ తర్వాత షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో మండువా హౌస్లో. నాకు అర్మ ఏంటంటే చక్రవర్తి గారు ఫస్ట్ సాంగ్ పెట్టారు కృష్ణుడి దగ్గర, కృష్ణుడి విగ్రహం ఉంటుంది మధ్యలో అక్కడ సాంగ్ పెట్టారు. ఇది ఎలా చేస్తా చెప్పు అన్నా. నాకేంటంటే నా మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే బాపు గారిలాగా బుక్ గీతలు గీసుకొని ఇవన్నీ చేసేది ఉండదు. డైరెక్ట్ పెట్టేది మా పెద్ద ఆయనలాగా అంత మైండ్లో ఉంటుంది. ఇలా పెట్టు పెట్టే అంటే వెళ్ళిపోతున్నాం, మాకు మైండ్లోనే ఉంటుంది. సో అక్కడికి వెళ్ళగానే సాంగ్ ఎలా చేస్తావు చెప్పు అంటే ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అని చెప్పి, సరే ఫస్ట్ ఇది ఇలా సార్, ఇది ఇలా సార్, ఇది ఇలా సార్, ఇది ఇలా సార్ అని చెప్పి గుడ్ 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 ఒక్క షాట్ వచ్చినప్పుడు ఆయన డౌట్ పడ్డాడు ఈ షాట్ ఎలా చేస్తావు అని. అంటే సనగారు అక్కడ మోకాళ్ళ మీద కూర్చొని దండం పెడతారు సార్, ఆవిడ దండం పెట్టే టైంకి మీరు కాలు చాపుకొని ఉంటారు అన్న అంటే అన్నాడు. పతి దేవుడు సార్, పతి దేవుడికి దండం పెట్టుకోవాలి అని లిరిక్లో వస్తుంది అన్నాడు. పతి దేవుడు సార్, ఆవిడ దండం పెట్టగానే మీ కాళ్ళు ఉంటాయి కానీ దూరంగా దేవుడు ఉంటాడు. ఇక్కడ ఆయన షాక్ అయ్యారు. అక్కడి నుంచి నేను ఏం చెప్పినా కూడా ఆయన చేసుకుంటూ వెళ్ళిపోయారు. గ్రేట్ సార్, అలాంటి వాళ్ళు ఎప్రిషియేట్ చేస్తారు. గ్రేట్ గ్రేట్, నిజంగా యాట సత్యనారాయణ గారు ఫ్యూచర్ జనరేషన్ కి ఖచ్చితంగా మంచి ఒక డైరెక్టర్ గా తెలుస్తారండి. మీరు మంచి పేరు తెచ్చుకుంటారు. ఇప్పుడు ఎలా చెప్పుకున్నాం వాళ్ళందరి గురించి, మీరు కూడా రాజమౌళి గారు, మీరందరూ కూడా ఏ స్కూల్ నుంచి వచ్చారు, మీరందరూ ఒక ఒక లెజెండ్స్ లాగా మీరు కూడా నిలబడతారు ఖచ్చితంగా. ఇది నేనైతే నాకు కూడా తెలుసు ఒక పెద్ద పెద్ద డైరెక్టర్ అని చెప్పుకోవడం గర్వంగా ఫీల్ అవుతాం మేమంతా. చాలా గ్రేట్ సార్, నిజంగా ఇంత మంచి అనుభవాలు నాతో పంచుకున్నారు, చాలా సంతోషం. మీ లైఫ్ ఎప్పుడు మీరు కోరుకున్నట్టే ఉంది, కోరుకున్నట్టే ఉంటుంది. మీ విజన్ కూడా క్లియర్గా ఉంది, అలాగే ఉండాలి. నెక్స్ట్ సినిమా చాలా పెద్ద హిట్ కావాలని కోరుకుందాం. నా చిన్న ప్రయత్నం ఇది. ఇప్పుడు మీ గురించి ఒక 5 క్వశ్చన్స్ ఆడియన్స్కి వేస్తాను మీ సమక్షంలోనే, అవి వాళ్ళు తర్వాత ఆన్సర్ చేస్తారు. తగ్గేదేలే అని 5000 తీసుకుంటారు. సో ఫస్ట్ క్వశ్చన్ మీ అనుమతితో, యాట సత్యనారాయణ గారు ఏ సంవత్సరంలో ఇండస్ట్రీలో అడుగు పెట్టారు? సో 2వ క్వశ్చన్, యాట సత్యనారాయణ గారికి 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటి? మన డైరెక్టర్ గారు యాట సత్యనారాయణ గారు రాఘవేంద్రరావు గారితో చాలా సినిమాలు చేసింటారు, అందులో ఒక సినిమా నితిన్తో చేశారు, ఆ సినిమా పేరు. యాట సత్యనారాయణ గారు డైరెక్టర్గా మనందరికీ తెలుసు టీవీ మూవీలో, ఒక పెద్ద డైరెక్టర్ గారిని ఆయన డైరెక్ట్ చేశారు, ఆ డైరెక్టర్ గారి పేరేంటి? ఇంకొక ముఖ్యమైన క్వశ్చన్ అండి ఇది, ఇది కంపల్సరీ ఆయనకి మనకి అందరికీ అవసరమైన క్వశ్చన్, బాగా మీకు తెలిసిన క్వశ్చన్. యాట సత్యనారాయణ గారి ధర్మ పత్ని అంటే వైఫ్ ఎవరు, ఆయన సహధర్మచారిణి ఎవరు, ఆవిడ పేరేంటి? ఆవిడ చాలా ఫేమస్, మీకు తెలుసు నాకు తెలుసు, కాబట్టి మీరు వెంటనే ఫోన్ తీసుకొని మేము ఇచ్చే నెంబర్కి, మేము ఒక ఎపిసోడ్ చేస్తాం వెయిట్ చేస్తుండండి, దానిలో మేము నెంబర్ ఇస్తాం, మీరు తప్పకుండా తగ్గేదేలే కళ్యాణి షో అనుకోండి. సో ఇందులో మీరు ఖచ్చితంగా ఆన్సర్ చేయండి, 5000 ఖచ్చితంగా తీసుకోండి. మీ అందరికీ యాట సత్యనారాయణ గారు వరాలు కుల్పించినట్టుగా మీ అందరికీ 5000 రావాలి అని కోరుకుంటున్నాను. ఇది కూడా లాటరీ ఉంటుంది చెప్తున్నా, మీ లక్ పరీక్షించుకోండి. సో ఈరోజు 6JVR షోకి మీరు వచ్చినందుకు చాలా సంతోషం సార్. నెక్స్ట్ మళ్ళొక గెస్ట్ వచ్చే వరకు మీ మెమొరీస్ మేము అలాగే దాచుకుంటాం. చాలా హ్యాపీ అనిపించింది, చాలా నేను ఎన్నో విషయాలు తెలుసుకున్నాను మీ దగ్గర. చాలా సెటిల్డ్గా చక్కగా హ్యాపీగా మనిషి గురించి అంత కన్వీనియన్స్గా ఎంత బాగా చెప్పగలరో నాకు ఈరోజు ఇంకా క్లారిటీ వచ్చింది. అన్ని విషయాలు మీ క్లారిటీ చాలా ఎక్కువ ఉంది, అందుకే మీరు డైరెక్టర్ అయ్యారు, మేము యాక్టర్స్ అయ్యాము. సో తొందరలో పెద్ద హిట్ కొట్టాలని కోరుకుంటున్నాను. మరొక గెస్ట్తో ఖచ్చితంగా తగ్గేదేలే ఇట్స్ మై షో.
ఈ షోని వాచ్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి ఆర్టిస్టులు అలాగే గొప్ప గొప్ప వాళ్ళ అంతరంగాలన్నీ మీ ముందు నేను తీసుకొచ్చి ఇక్కడ ఆవిష్కరించాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. కాబట్టి నన్ను సపోర్ట్ చేయండి. ఇంతగా సపోర్ట్ చేస్తున్నది 6JVR వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ ఇంకో గెస్ట్ కలుస్తా. నమస్తే. 6JVR లక్ష్మీ గణపతిరావు గారు, ఈ పేరు నేను చాలా రోజుల నుంచి వింటున్నా. ఈరోజు ఈ ఇంటర్వ్యూకి వచ్చిన తర్వాత కళ్యాణి గారి నోట్లో కూడా ఈ పేరు విన్నాను. ఈయన ప్రత్యేకత ఏంటంటే అతనికి వచ్చిన కళని, జ్యోతిష్యాన్ని వ్యాపారం చేయకుండా నలుగురికి ఉపయోగపడే విధంగా ఫ్రీగా, మనకేదైనా డౌట్ ఉంటే లైఫ్ ఎలా అవుతుంది, ఎలా ముందుకెళ్ళాలి, ఎలాంటి స్టెప్ తీసుకోవాలి, మనకు అవగాహన కోసం ముందుకెళ్ళాలనుకుంటే ఆయన ఫ్రీగా మన డేట్ ఆఫ్ బర్త్ టైం కరెక్ట్గా ఉన్నట్లయితే ఆయన జ్యోతిష్యం చూసి చెప్తారని, ఇలా మా ఫీల్డ్లో ఆయన ద్వారా జ్యోతిష్యం చెప్పించుకుని ఆ గైడెన్స్లో వెళ్ళే వాళ్ళు చాలామంది సక్సెస్ అయ్యారని విన్నాను. నాకైతే ఇప్పటివరకు వెళ్ళడానికి కుదరలేదు, బట్ నేను వెళ్తాను. మీకు జ్యోతిష్యం మీద నమ్మకం ఉంటే వెళ్ళాలనిపిస్తే గణపతిరావు గారిని కలిసి ఆయన ద్వారా జ్యోతిష్యం చెప్పించుకుంటే చాలా బాగుంటుంది.